ఈవిడ మిగతా ఆడాళ్ళ కాదు అడిమురే నేర్చుకుంది. తన కొడుకుని చంపిన తెల్లోడిని వేళ్లతో కుత్తిగలో పొడి చంపేసింది. ఈ రోజు సాయంత్రం 8th కన్సెక్యూటివ్ ఇయర్ MMA ఫైనల్ మ్యాచ్ జరగబోతోంది. MMA అంటే మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్. ఒక కేజీలో ఇద్దరు పోటీదారులు పోటీ పడి గెలవాలి. మార్షల్ ఆర్ట్స్ తెలిసిన ఎవరైనా ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు. ఈ పోటీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా స్పెషల్. డబ్బు కురిపించే క్రీడల్లో అతి ముఖ్యమైన స్థానాన్ని సంపాదించుకుంది ఈ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ అనబడే MMA. Hi guys, Richard is going to win for the fourth consecutive time in the MMA finals today. He's too ferocious in the fight. Oh, Adam is knocked down. Oh, Richard won the match. రిచర్డ్ సాధించిన ఈ విజయానికి కారణం తనకి వెన్నెముకగా ఉన్న తన తండ్రి, తన కోచ్, మాజీ కిక్ బాక్సింగ్ చాంపియన్ మిస్టర్ నీలన్. ఇండియాలో అందులోనూ హైదరాబాద్ లో మొట్టమొదటిసారిగా మిస్టర్ నీలన్ మన F2F MMA మ్యాచ్ ని నిర్వహించబోతున్నారని నేను సంతోషంగా తెలియజేస్తున్నాను. I have been waiting for this moment for many years. I'm very happy. సార్, వరుస విజయాలతో మీ అబ్బాయి MMA ఛాంపియన్ గా ఉన్నారు. ఇండియా నుంచి మీరు ఒక్కరే వచ్చారు, ఇంకెవరు లేరా సార్? ఇండియాలో నా కొడుకుని ఓడించడానికి ఎవరు లేరు. బ్రా, నీ స్ట్రెంత్ చూపించు బ్రా. రైట్ హ్యాండ్ తో గుద్దు బ్రా. లెఫ్ట్ హ్యాండ్ తో గుద్దు బ్రా. బ్రా, రెండు చేతులకు ఒకే పవర్ చూపిస్తుంది. మెషిన్ రిపేర్ అనుకుంటా. దీన్ని చెక్ చేయడానికి మనం వచ్చాం, రారా, వచ్చిన పని చూద్దాం. అంబలక్కడి జంబా, జంబలక్కడి పంబా. నేను బయటకు వచ్చేస్తాను. మర్చిపోలేని తరుణం ఏదో చెప్పగలరా? నా ఫస్ట్ ఛాంపియన్షిప్ కప్, నేను ఎప్పటికీ మర్చిపోలేని తరుణం. నా మనసులోను, హైదరాబాద్ లోని నా అకాడమీలోను దానికంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది. దీనికి మాత్రం ఏంట్రా స్పెషల్ గా అద్దాలు పెట్టా? బ్రా, వెండిలా ఉంది, మన సేటు కొట్లో పెట్టేద్దాం బ్రా. ఏ చి, వెండి అయితే ఆళ్ళు తీసుకెళ్లి పెట్టేసుంటారుగా, తుప్పు పట్టిన చూడరా బ్రా. అయితే మనం దీన్ని క్లీన్ గా కడిగేసి కక్కుసులో పెట్టుకుందాం. మగ్గు లేకుండా ఒకే స్ట్రెస్ గా ఉంది బ్రా. అవునా? సరే, మొత్తం ప్యాక్ చేసి. దీనికి టిక్ టాక్ పిచ్చుందా? హే అలెక్సా,
ప్లే ద మాస్ సాంగ్. నేనెవరో చూపిస్తా. చుట్టూ ఏం జరుగుతుందో తెలియకుండా దాని ఊపిరి చూసావంటరా? హలో, కానిస్టేబుల్ వేదాచలం మాట్లాడుతున్నాను సార్. మీ అకాడమీలోనే దొంగతనం జరిగింది. ఏంటి అకాడమీలో తెఫ్టా? సార్, నేను ఇక్కడ దొంగిలించలేదులేమ్మా. నేను ఇక్కడ ఉన్నానని చెప్పి నువ్వు నేను కలిసి దొంగిలించావు? హలో, మీ అమ్మాయి లేదని చెప్పమన్నారు సార్. ఏంటి, ఏం వాగుతున్నావు? సాధన మేడం, మీ అమ్మాయే కదా. ఇదిగో తను నా స్టాఫ్. స్టాఫా? హలో సాధన, నేను ఆఫీస్ లో ఎందుకు వచ్చాను? సార్, అది నేను సారీ సార్. వెళ్ళు వెళ్ళు, సీసీటీవీ కెమెరా ఫుటేజ్ చూపించు. సార్, వాళ్ళు ముందు కొట్టేసింది. సీసీటీవీ కెమెరా లేదు, హార్డ్ డిస్క్ ఉంది కదా, దాన్ని చూపించు. అన్ని నేనే చెప్పాలా? సార్, హార్డ్ డిస్క్ ని మాత్రమే కాదు, కనీసం దాని కేబుల్ ని కూడా వదలలేదు సార్. కానీ వచ్చిన వాళ్ళు ఎందుకో పనికిరానోడు సార్. ఆఫీస్ లో ఉన్న డబ్బు తీసుకెళ్లలేదు. ఈ పాత కప్స్ షీల్స్ మాత్రమే తీసుకెళ్లలేదు. ఇడియట్, యు బ్లడీ మోరాన్! వాటి వాల్యూ తెలియకుండా మాట్లాడుతున్నావు. వీటికి వాల్యూ లేదు, రేకు డబ్బాలు, మొత్తానికి 350 కూడా రాదు. ఇవి ఏం పనికి వస్తాయని కొట్టుకొచ్చావు? ఓయ్ బొండం, మేము తీసుకొచ్చింది వేరే మ్యాటర్ కి, నువ్వేమిస్తావు? ఇవ్వు లేదంటే లక్ష విలువ చేసేవి తీసుకొస్తా. హలో, ఇప్పుడు మేము లక్షాధికారులం అయ్యా. మీరు గట్టిగా చెప్పు. సారీ బ్రో, నీకు తెలియకుండా ఒక పెద్ద అమౌంట్ కొట్టేశా. ఎక్కడ్రా, ఎప్పుడు రాడు? రే, దీని దాన్ని వేరు చేయండి రా. ఎస్ కమన్. ఏంటది? 5 లక్షల రూపాయలు చెక్ బ్రో, సంతకం పెట్టి అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు, అందుకే సైలెంట్ నొక్కేసా. ఆన్ ద వేల మేనేజర్ తో కూడా మాట్లాడా. 70 మనకే 30 ఆడికే లెవెల్ చూపించానా? అది చల్లదురా. ఏది చల్లదా? చల్లదురా. అప్పుడైతే ఏం పీకడానికి ఆట అయిపోగానే 10 మంది ఇస్తున్నట్టు పోజ్ కొడుతున్నారో? అది పబ్లిసిటీకి ఇచ్చే డమ్మీ ఆటరా, చల్లదురా. నిజమా పట్టాసు? అయినా చెక్ ఇంత పెద్దదిగా ఉంటుందా? అమౌంట్ పెద్దది కదా, చెక్ కూడా పెద్దదిగా ఉంటుంది అనుకున్నా. గల్లీలో చెప్పనా? వద్దుగా, పోదామా? అయినా దీన్ని మనం తీసుకుపోదాం, నున్నగుంది, కింద వేసుకుని మీద పడుకుంటే మస్తుగా ఉంటది. ఇలా పరువు తీస్తావు అనుకోలేదురా బాబు. అది ఎవరంటే త్వరగా చూడండి. ఇన్స్పెక్టర్ ఉన్నారు సార్, నేను చూసుకుంటాను సార్. సారు, మీరేం పరిశాని కాకుండా గాళ్ళిద్దరు దుల్లు పెట్టి పక్కన తిరుగుతూ ఉంటారు, పట్టుకోవచ్చు, డోంట్ వర్రీ సార్. ఇది ఆడియో తీఫ్ పనే సార్. ఆడియో తీఫా? గాడోడు సార్. వీళ్ళు 1990 నుంచి దొంగతనం చేసే గ్రూప్ సార్. దొంగతనం చేసినట్టు ఒప్పుకుని ఆ ఇంట్లో గిఫ్ట్ కూడా పెట్టి వెళ్తారు సార్. మీ ఇంట్లోంచి 25 కాసుల బంగారు నగలు తీసుకుని మీకు బహుమతిగా ఒక ముక్కు పుడకను ఉంచి వెళ్తున్నామని తెలియజేస్తున్నాం. మీరు జెమినీ సర్కస్ చూసి ఆనందిస్తున్న అదే సమయంలో మీ ఇంటికి కన్నం వేసి మీ పిల్లలు ఆనందంగా కలుచుకోవడానికి టపాసుల ప్యాకెట్లని దీపావళి బహుమతిగా పెట్టి వెళ్తున్నామని మీకు తెలియజేస్తున్నాం. హ్యాపీ దీపావళి. మీ ఇంటికి వచ్చాం, ఇంట్లోని సంపదని దోచుకుని వెళ్ళాం. సంక్రాంతి సందర్భంగా బంపర్ ఆఫర్, కుండ, బియ్యం, చెరుకు మరియు బలాన్నిచ్చే బత్తాయిలు. పండగ చేసుకోండి. మనకేం పెట్టారు సార్? మనకి ఖర్జూర పళ్ళు పెట్టారు సార్, ఏం చేద్దాం సార్? నేను గారు చెప్తారు సార్. తల ఒకటి తీసుకుందాం సార్. డోంట్ టచ్. ఏలి ముద్రలు ఉంటాయి పెట్టేశాడు. వాళ్ళ కాలి ముద్రలు ఉన్నా వాళ్ళని పట్టుకోలేము సార్. వీళ్ళది దొంగ బుద్ధి కాదు సార్, వీళ్ళ బుద్ధిలోనే దొంగతనం ఉంది. ଭଲ ସମୟ ଆସିଲାଣି, ଏବେ ଯାଅ, ଆସିବୁ ନାହିଁ, ଠିକ ଅଛି, ବୁଝିଲ? ନୁଭୁ ଚେସିନ ବୈଦ୍ୟ ମଲ୍ଲେ ନା ବିଡ ବତିକାଡମ୍ମା ଚାନ ମଞ୍ଚି ଯାଅ ଯାଅ, ତମ କାମ ଦେଖ, ଯାଅ ଯାଅ. ତା ସାମାନ ସବୁ ଠିକ ଅଛି କି ନା ଚେକ୍ କରୁଛ ନା? ଠିକ ଅଛି, ତାକୁ ଦେଇଦିଅ. ଠିକ ଅଛି. ఏడేళ్లతో అయిపోయి ఉండాలి. అనవసరంగా జైలు నుంచి తప్పించుకోవడానికి 4 సార్లు ట్రై చేశావు. దెక్క కొనాలా? 16 ఏళ్లు గడిచిపోయాయి. ఏటి సైన్ కొరో. నీ పీసీపీ అకౌంట్ క్లోజ్ చేశాం. జైలు నువ్వు పని చేసినందుకు జీతం 4,60,000. ఎన్ని అవుతా బ్యాగ్? బయటకు వెళ్లిన తర్వాత అయినా కోపం తగ్గించుకో, సహనంతో ఉండు, అర్థమైందా? వెళ్ళొస్తాను. జైలు నుంచి చావింటి నుంచి వెళ్లేటప్పుడు వెళ్ళొస్తానని చెప్పకూడదు. జా, వెళ్ళి మళ్ళీ వస్తాను. పంచరు కొత్తగా వచ్చిన ఇన్స్పెక్టర్ మన కుక్కేస్తున్నట్టున్నాడు, చూడనట్టు మేనేజ్ చేయాలి. అదిగో వాళ్లే కదా సార్,
ఎట్లా కనిపెట్టినావు? తెలుసు సార్. పిలవగానే చూస్తాను. బ్రో కడు పదలా ఉంది, ఇంటికి వెళ్ళొచ్చేనా? తీసుకుంటా. సూపర్ ఐడియా బ్రో. సార్ ఈ ఏరియాలో ఒకట మీ గురించి శానా అయినా. ఈడ ఆడియో తీసి ఎవడో తెలుసా మీకు? సార్ క్యాసర్ కంపెనీలు మూసేసి చాలా కాలం అయింది సార్, ఇప్పుడు ఓన్లీ మెమరీ కార్డే. నేను చెప్తాను సార్, ఆడియో థీఫ్ అంటే దొంగతనం చేసి వాళ్ళ ఇంటి ఖర్చులకి ఎటకారంగా డబ్బులు వెళ్తారే వాళ్ళే, తెలుసా? తెలీదు సార్. తెలీదంట సార్? మీరు వింటున్నా కదా, ఏదైనా నౌకరీ ఇస్తే చేస్తారా? అది నౌకరీని బట్టి ఉంటది. ఈ ఏరియాలో గెవళ్ళైనా పైసలు మస్తుకుండి ఖుషిగా ఖర్చు పెడుతుంటానుకో మాకు ఇన్ఫార్మ్ చేయాలా? గీయల్ట సంధి, మీరిద్దరు పోలీస్ ఇన్ఫార్మర్లు, ఓకేనా? సార్ పోలీసు జోగు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. ఏ నీ బాడీ కండిషన్ కి పోలీస్ ఉద్యోగమా? ఏంటి అలా చూస్తున్నాడు? అది మీరు అనొచ్చే. సారీ సార్. బొక్కలుగా తీస్తా. ఏంటి విషయం అన్నా? అక్కడ ఇద్దరు నించుని గోడ మీద వచ్చబోస్తున్నారు, ఇక్కడేం చేస్తున్నావు? చూడండి చేస్తున్నారు. అయ్యో కెమెరా ఉందన్న భయం కూడా లేదు వాళ్ళకి. గోలైపోయింది. ఏంటి సెక్యూరిటీ రా అన్నా, అర్జెంట్ లేదన్నా, నిదానంగా. బ్రో ఇదే కుబేరము లైట్ నుంచి వెళ్దాం సార్. ఇది అగ్రిమెంట్ తాలూకు ప్రూఫ్. నమస్తే మాస్టర్. రావికి నీ కూతురా? అవును మాస్టర్. నీ పేరేంటి? మహిరాణి. వెరీ నైస్ నేమ్. నీకేం కావాలి, చాక్లెటా ఐస్ క్రీమా? చాక్లెట్. ఏయ్ సార్ చాక్లెట్ తీసుకురా. ఓకే సార్. చెప్పు వికి. మాస్టర్ అది ఆస్ట్రేలియాలో ఆడడానికి నిన్ను ఆక్షన్లో కొన్నారు. కోడ్ ఆఫ్ కాండక్ట్ సర్టిఫికేట్ కోసం ఇక్కడికి వచ్చావు. నిన్ను ఏ టోర్నమెంట్ కి పంపించట్లేదు, నా కొడుకుని మాత్రమే ప్రమోట్ చేస్తున్నానని వెళ్ళిపోతున్నావా? అవును మాస్టర్. నాకు ఓ ఫ్యామిలీ ఉందిగా. ఏం ప్రమోషన్? అది యుఎఫ్సి మాస్టర్. వాళ్ళ టెక్నిక్స్ నువ్వు మ్యాచ్ చేయగలవా? ఒక అగ్రిమెంట్ బోర్డు వేసుకుందాం. నీ స్కిల్ లెవెల్, కండిషన్ ఎలా ఉందో నాకు తెలియదు కదా. వేరే అకాడమీకి వెళ్ళి జాయిన్ అవబోతున్నావు, నా అకాడమీ పేరు కాపాడాలి కదా. బాబు సార్ అగ్రిమెంట్ పేపర్స్ రెడీ చేయండి. ఓకే సార్. మాస్టర్ అవన్నీ వద్దు. కోడ్ ఆఫ్ కాండక్ట్ కావాలంటే గ్లౌస్ వేసుకుని పైకి రా. బాయ్స్ మీరు కంటిన్యూ చేయండి. Oh!
ఇందులో దూరిపోతావాంగ్ రేస్ పెట్టుకున్నావా? నువ్వా? ఒక నిమిషం నా గుండె ఆగిపోయిందయ్యా. రే, జైలు నుంచి రిలీజ్ అవగానే వచ్చి పూలమాల వేసి నాకు స్వాగతం పలకడం మానేసి మీరు ఇక్కడ పరుగు బంధాలు ఆడుకుంటున్నారా? ఎక్కడ గోకారంటే లాస్ట్ గా దొరదేసిందని ఇక్కడే గోకుండా. అయితే నువ్వు అలాగే సంఖలో గోకుంటూ పటాసు, ఓ పెద్ద బాక్సింగ్ అక్కడ మినీ తగలెట్టి పడదుబ్బాడు. పటాసు, తగలెట్టే రేంజ్కి నీలో టెర్రరిజం ఎక్కడి నుంచి వచ్చింది? మనం కన్నం వేయడానికి వెళ్తే కన్నం మాత్రమే వేయాలి, ధూపం వేయకూడదు నాన్న. ధూపం వేయకపోతే పండదు నాన్న. విషయం ఏంటో బుర్రకు ఎక్కేలా చెప్పుదామంట్రా. గోల్సా, దీని అంతటికి కారణం ఎదురింటి సాధన. గోల్సా, దట్ గర్ల్. ఆ అమ్మాయా? ఆ అమ్మాయితో మీకేం గొడవ వచ్చిందిరా? దించిన తల పైకెత్తకుండా వెళ్లి స్వాతి ముత్యంరా. ఈ కాలంలో కూడా ఇలాంటి అమ్మాయి ఉంటుందా? అవునరా, వచ్చే వారం నేను వచ్చేస్తానా. ఏం వినయం? తీయమ్మా, నువ్వు పెట్టమ్మా. నువ్వే పట్టుకోక. ఏంటి ఏం పిల్ల, చాలా సేపటి నుంచి నుంచున్నా, నీకేం కావాలి? ఒక రూపాయి చిక్కివ్వండి. ఏంటా రాత్రి డర్రు బ్రో? గ్యాస్ బ్రో. రేపటి నుంచి సిలిండర్ కంపెనీలో జాయిన్ అయ్యి పరువు పైన పరాయి చోట పని చేయకూడదు బ్రో. నీకెక్కడరా పరువు? అడుగుతున్నాడు, పక్కకు పోనరా. ఎంతసేపు నా అమ్మాయి మీ వెనకాలే వస్తుంది? ఏమా, స్కూల్కి వెళ్లి పిల్లవి బెల్లు కొడితే వాళ్ళు తప్పుకుంటారు కదా. బెల్ కొడితే సౌండ్ వస్తుంది, వాళ్ళు ఏదైనా ముఖ్యమైన విషయం మాట్లాడుకుంటున్నారు. నువ్వు వెళ్ళమ్మా, మన మ్యాటర్ లీక్ అవ్వలేదు. చూసావు ముస్లిం, లిప్టాప్ ఫేస్బుక్ వంటి వెళ్లే ఈ రోజుల్లో మన గల్లీలో ఇటువంటి అమ్మాయి. ఏంటి ఫ్లాష్ బ్యాక్? మరే అది కాలేజ్కి వెళ్ళేటప్పుడు, అది ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు, ఆ స్వాతి ముచ్చానికి కొమ్ములు మొలిసాయి తెలుసా నీకు? వంకాయలు, మునక్కాయలు, పొట్లకాయలు, టమాటా, క్యారెట్. హే వెజిటబుల్ మ్యాన్, బ్రోకలీ ఉందా? కోళ్ళవే నా దగ్గర ఉండవండే. కంట్రీ బ్రోట్, ఆడి దగ్గర ఇంకేమున్నాయో అడుగు. ఐస్ బాగ్ లెటస్, జాక్ ఫ్రూట్, అవకాడోస్, బ్లాక్ ఆలివ్స్, ఏవైనా ఉన్నాయా? అవన్నీ మన కాడ ఉండవు. అయితే మరి ఎందుకు వచ్చావు? వంకాయ, వంకాయలు అమ్మటానికే వచ్చా. అయితే అమ్మ అరకిలో ఇవ్వు. సరే వదిలేయండిరా, ఉద్యోగానికి వెళ్తున్న పిల్ల, 10 రూపాయలు సంపాదిస్తున్న పిల్ల, ఏదో బిల్డప్ ఇచ్చి అలా తిరుగుంటది, ఇదో పెద్ద మ్యాటర్. అది జనాల దగ్గర చూపిస్తే పర్లేదు, ఇలాంటి జాదుగర్ దగ్గర. అంతలా ఏం చేసిందా పిల్ల? అందరూ అలారం ఎక్కడ పెడతారు? చెవి దగ్గర లేదా తలగడ దగ్గర పెడతారు. ఆ పిల్ల ఏరియాకే పెట్టింది తెలుసా నీకు? సినిమా అయిపోయింది, పద. అమ్మయ్యా, సాధన అలారం మోగింది, ఇక చకచకా వెళ్లి పనులు చేసుకోవాలి. ముందు అర్జెంట్ గా ఇన్ని పూడ్చి పెట్టాలి. పెద్ద భారతీయుడు తాతయ్య లోకాన్ని ఉద్ధరించడానికి వెళ్తున్నాడు. ఇది పొద్దున్నీ చెక్ చేయడానికి ఆ రాయిలు ఎవరా? ఏంటి సిలిండర్ అదిరిందా? అందుకే చింపేస్తారుగా. ఇంకేంటి మధ్యలో మాట్లాడుకున్న నాన్సెన్స్ నాన్న, ఫుల్గా విను. బ్రా, మన స్టోన్ వాడితే అది బోన్ వాడింది. బ్రహ్మయ్యా, సాధన అలారం ఇంకా మోగలేదు అనుకున్నాను, మోగింది. ఇది దాన్ని ఎందుకు ఇంతలా ప్రమోట్ చేస్తున్నాడు? మావా, బద్దలు కొట్టు మావా. ఏంటి మావా, షాక్ కొట్టేట అరుస్తున్నావు? ఏంటి సగం మందికి చంతలో వెళ్ళిపోతున్నావు? అరబింద్ అయినా ఇవ్వన్నా, కడు పదాలు. పటాసో, విడిగా ట్యూబ్ వేసి పట్టుకుంటుంది. పటాసో, ఉన్న నీళ్ళు సగం తనే కాజేస్తోంది. వర్ష నీళ్ళని సేకరించమంటే వాడలో ఉన్న నీళ్ళని సేకరిస్తోంది. బ్రో, వచ్చేస్తోంది బ్రో. ఇక్కడ మా ఇంటి బాత్రూంలోకి నువ్వెందుకు వెళ్తున్నావు? బాత్రూమ్ కింద బాంబు పెట్టడానికి వెళ్తారా? బరువు దించడానికి? దానికి మీ ఇంటికి వెళ్ళండి నాన్న, నువ్వు వెళ్ళండి నాన్న. ఏరియాకి వచ్చిన నీళ్ళని నువ్వే పట్టుకుంటే మరి మేమేం చేయాలి? అంత సౌండ్ ఎందుకు? కొంచెం తగ్గించు సౌండ్ కి. వచ్చేసాం, కంట్రోల్ చేసిన కట్టెలు తెచ్చుకొచ్చేస్తాం. యూ డోంట్ ఫియర్ బ్రో, రెస్పాండ్ రా బేటా. ఎందుకు వెళ్తారు బేటా? పట్టాసు, సాల్ట్ వాటర్ తో స్నానం చేస్తే నాకు పడదు.
అందుకే 2000 క్యాష్ ఇచ్చి విడిగా నీళ్లు కొనుక్కుంటున్నాను. నీకు కావాలంటే నువ్వు క్యాష్ ఇచ్చి కొనుక్కో. అర్థమైందా? సాధనా, నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావో నీకు తెలియట్లేదు. ఈ నెల బిజినెస్ బాగా డల్ ఉంది మామా. ఏయ్, ఎవడ్రా కారు దారికి అడ్డంగా ఆపిందా? అడ్డంగా ఆపుతాను, నిలువుగా ఆపుతాను. నీదేం పోయిందా? ఏంటి మా ఏరియా గురించి సీనేస్తారు, చీరేస్తాను అనుకున్నావు? బండి తీరా. హలో సాధనా మేడం, పికప్ పాయింట్ ఇదే, బండి ఇక్కడే ఆపమని మేడం ఆర్డరు. బ్రా, ఓటుకి నోట్లు కుమ్మేస్తున్నారు బ్రా. నెలంతా మనం పనికి వెళ్ళనక్కర్లేదు బ్రో, మనం పండగ చేసుకోవచ్చా? డ్యూటీకి వెళ్ళాలి, బండి తీరా. హలో మేడం, వస్తే మీటర్ పైన 500 ఇస్తారు. నీ అబ్బరే అప్పటి నుంచి చూస్తున్నా, బలుపుగా మాట్లాడుతున్నావు. బండి తీ, లేదంటే తొక్కుకుంటూ వెళ్ళిపోతా. హలో, తప్పకోండి మేడం వస్తున్నారు. ఏంట్రా జంటగా చుడిదార్ వేసుకుని వస్తున్నారు? కానీ ఇద్దరు చుని వేసుకోలేదు బ్రో. ఒకటే బ్యాడ్ స్మెల్. ఏమ్మా, మన లెవెల్కి ఇక్కడ ఉండాలా చెప్పు. వద్దా, వెళ్ళి వల్లకాడులో ఉండా. అమ్మా, వాడిని వదిలేయమ్మా, మన లాంటి వాళ్ళు గచ్చిబౌలి లాంటి రిచ్ ఏరియాలో ఉండాలమ్మా. సచ్చిపోయే వయసులో గచ్చిబౌలి అంట. హే అలెక్సా, ప్లే నాతో పెట్టుకుంటే. అలెక్సా ఎవరా ఫిగర్? అలా నాన్న సెకండ్ సెటప్ అయ్యి ఉంటది. సూపర్ అమ్మా. కుంద్రరే, మేము కష్టపడ్డామన్నా కానీ ఏరియా మొత్తం అమ్మాయిని నెత్తి మీద పెట్టుకుని ఊరేగింది. లెట్స్ టేక్ ఎ సెల్ఫీ. దాని ముందు మేమే తోపని చూపించాలనుకున్నాం. తిరునాళ్ళకి 5000 ఇచ్చాం. ఫ్లెక్స్ ఎలా ఉంది? మాసగుందా? ఒట్టి పంచర్ అనేయచ్చుగా. అదేంట్రా పంచర్ అనే పంచర్? నువ్వు పటాస్ అనే శక్తి అని వేసుకున్నావు, నాకు రెండో పేరు లేదు, అందుకే పంచర్ అనే పంచర్. ఇప్పుడు తెలుసుది ఏరియాలో ఎవరు లేవలో. మన అంబలి పోయడానికి 10,000 రూపాయలు. సాధనా షా, ఈవిడ గారు ఏం పెద్ద సాధించేసిందనే కార్యక్రమాన్ని. అవో బేట, సాధనా మేడం ఇప్పుడు అంబలి తాగబోతున్నారు. అందరూ రెడీయా? రెడీ 2 1. తిరునాళ్ళలో అమ్మలి తాగడానికి వచ్చిన అందరికి ధన్యవాదాలు. ఈ రోజు జరగనున్న సంగీత కచేరీకి గెస్ట్ గా నేను రాలేను. నా బాస్ విదేశాలకు వెళ్లినందువల్ల ఆయనకి సంబంధించిన ఆస్తులకి, ఆయన అకాడమీకి ఎటువంటి భంగమూ రాకుండా చూసుకునే బాధ్యతను నాకప్పగించి వెళ్లారు. పని మొదలెడదాం. దానికి జలకివ్వాలని వాళ్ళ అకాడమీలో దొంగిలించాం. అది కనిపెట్టడానికి వచ్చిన పోలీసులు మమ్మల్ని ఇన్ఫార్మల్ చేసి దాంతోనే లింక్ చేశారు. మీరు పోలీస్ ఇన్ఫార్మర్లా? షాక్ అయిన చాలు. మీ ఆఫీస్ లోకి కప్పులు కొట్టేసిన దొంగలు కనిపెట్టిన ఇద్దరు ఇన్ఫార్మర్ పెట్టినా సీఎం ఇన్ఫార్మర్స్. వీళ్ళు నా ఇంటి పక్కనే ఉండే పోకిరి వెధవలు. నయా పైసా కూడా పనికిరారు. 7 టికెట్ తీసుకునే నాకు వీళ్ళ హెల్ప్ అక్కర్లేదు. గట్లనా గది నీ పాయింట్ ఆఫ్ వ్యూలా? నా పాయింట్ ఆఫ్ వ్యూలా? గళ్ళు గుడ్ ఇన్ఫార్మర్స్. హ్యాండిల్ ఇన్స్పెక్టర్, కనిపించకుండా పోయిన మీ ఓనర్ గారి కప్పుకుంటే హ్యాండిల్? దీన్ని కనిపెట్టింది ఎవరికైనా? మై ఇంటెలిజెంట్ ఇన్ఫార్మర్స్. ఎన్నైనా చెప్పండి సార్, నేను వాళ్ళతో వెళ్ళను. ఇట్లా చూడు, నీ మీద పడ్డ దొంగనే ముద్ర. పోవాలనా వద్దా? ఎక్కువ సోసాయించొద్దు. గట్లయితే నువ్వు గాలితో కలిసి ట్రావెల్ చేయాలి. ఏమంటున్నా? 70K మనల్ని ఎంత పరిచయం చేసింది. ఆ 70K మనకే ఖర్చు పెట్టేలా చేసి చూపిస్తా. అంబలక్కడి జుంబా జంబలక్కడి పంబ. ఈ కేసు పూర్తయి, దొంగ దగ్గర నుంచి అన్ని రికవర్ చేసే వరకు నీ సాలరీ 70K కాదు, 7K. ఇంకెక్కడైనా ఉద్యోగానికి ట్రై చేసావో? నీ సర్టిఫికెట్లు మా దగ్గరే ఉన్నాయి. సర్టిఫికెట్స్ ఇవ్వడంట. పటాస్, పంచర్ ఎవరో ఎవరు వస్తున్నా ఉండు. కనపడకుండా పని చెక్కు. డోర్ తెరచుడా, నీ పాటి నువ్వు వచ్చా? ఏంటిది ఇదా? ఇది పంచర్ లేడు, వాడు బేసిక్ లో స్పోర్ట్స్ పర్సన్. వాడికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చిందని వాడికి ఇచ్చారు దీన్ని. ఏ స్పోర్ట్? అది పబ్జి. పబ్జి? పబ్జి నీకు స్పోర్ట్? మరే దూకుతున్నారు, పరిగెడుతున్నారు, తరుగుతున్నారు, కాలుస్తున్నారు, స్పోర్ట్సే కదా. ఆహా, మరైతే ఎందుకని చెక్ మీద నిల్లనని మా బాస్ పేరు రాసుంది? అలా రాసుందా? ఆయన ఇచ్చుంటారు రాసుంది.
చెక్కుని కొట్టేసి ఏంది ఒకటే సౌండ్ ప్రశాంతంగా కక్కుస్ లో కూడా కూర్చోనిరా. ఆడంతలా చెప్తున్నాడు కదా, కొస్సల్ని మీద కొస్సలు వేస్తున్నావు. పగలు రాత్రి చూడకుండా తిరిగాం, మమ్మల్ని అనుమానిస్తా? నమ్మపోతే ఎలా కక్కుస్ కప్పు మిలమిల మెరుస్తాందా? ఏంటి చేస్తున్నా మెయింటెనెన్స్? ఇది కక్కుస్ కప్ కాదురా, నా బాస్ కప్, ఆయన సెంటిమెంట్ కప్. దీన్ని 1 ఇయర్ గా డైలీ నేనే తుడుస్తున్నాను రా. కనిపెట్టేసింది బ్రా. తన్ని విసురు పోరే రే. అయితే ఆ రోజు అకాడమీలో దొంగతనం చేసింది మీరే కదా. ఉండండి రా, పోలీసుల్ని ఇప్పుడు రమ్మంటాను. రమ్మను? అంతకంటే ముందు ఒక షార్ట్ ఫిల్మ్ ఉంది చూపించిన, ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఇదిగో పట్టుకొని చూడు, చాలా బాగుంటది. రింగు మధ్యలో కత్తి లాంటి పిల్ల ఊర నాట్యం. మేము పోలీసులతో చెప్తాంగా మాకు స్కెచ్ చేసి ఇచ్చి దొంగతనం చేయమంది ఈ అమ్మాయి అనే. నువ్వు ఎదురింట్లోనే ఉంటున్నావు, మేనేజర్ కేవో నీ మీద అనుమానం, పోలీసులు ఈజీగా నమ్మేస్తారు. రేపు నీ చేతులకి బేడీలు తగిలించి వీధుల్లో నిన్ను లాక్కొని తీసుకెళ్తారు. తర్వాత నీకు ఫ్లెక్స్ సెట్ చేశారే సాధన షా ఆర్మీ వాళ్లే నీ ఫ్లెక్స్ మీద పేడనీళ్లు చల్లుతారు. ఉద్యోగం వచ్చిందని బలుపుతో ఎన్నాట్లాడావు, అందుకే అలా చేసాం. అర్థమైందా? నువ్వు మాతో ఆడుకున్నావు, బదులుకు మేము నీతో ఆడుకున్నాం, అంతే. అబ్బా ఏంటో లుక్. ఐ సిలిండర్ ప్రక్కోళ్ళు కావాలంటే ప్రక్కోళ్ళు. 5 లీటర్ల చిక్షాంపు ఉంది, ఇమ్మంటావా? వద్దన్నా, 1 రూపాయి చిక్షాంపు ఇవ్వండి. బ్రో ఈ సాధన పిల్ల కొంచెం మారడం వల్ల ఏరియా మొత్తం బోసిపోయినట్టుంది కదా. ఏరియా బోసిపోయినట్టుందా? అవును బ్రో, బోసిపోయింది. ఆ అమ్మాయి కోసం బాగా ఫీల్ అవుతున్నట్టున్నావా? ఏంటి ఫీలింగ్? అంత సీనే లేదు, మన కళ్ళలోంచి నీళ్లు కారో బ్రో. నో సెంటిమెంట్స్ బ్రో. అటు చూడు సీనల్ రాణి పాత బస్తీ కురాలతో మాట్లాడుతుంది బ్రో. వాళ్ళకి మన ఏరియాలో ఏంటి పని బ్రో? మన మీదకే సెట్టింగ్ చేస్తున్నట్టుంది బ్రో. ఏంటో తెలుసుకుందాం. ఏ సాధన, వాళ్ళకి ఎందుకు డబ్బులు ఇస్తున్నావు? అదెందుకురా మీకు? మీ వల్లే నా సర్టిఫికెట్స్ లాక్ అయిపోయాయి. వీళ్ళ సర్టిఫికెట్స్ ని దొంగిలించి తెస్తామని చెప్పారు. నాకు వేరే చోటు ఉద్యోగం వచ్చింది, 1 లాక్ సాలరీ, సర్టిఫికెట్స్ మస్ట్. అడిగితే ఎలాగో ఇవ్వరు, అందుకే. ఆ ఫైల్ ని మేమే తెచ్చిస్తాం, వాళ్ళని పంపించే. మా వాళ్ళేగా నీకు పరిస్థితి, మేమే తెచ్చిస్తాం, వాళ్ళని పంపించే. ఇంటి సిలిండర్ ఆలోచిస్తుంది. ఒక్క నిమిషం రే, పొండ్రా. ఓ పొండ్రా, యాక్చువల్లీ పంచేర్ వాట్ ఇస్? ఏంటి మాకు వచ్చిన పార్టీని మీరు లైన్ లో పెడుతున్నారా? హలో బ్రదర్, నీళ్ళంటోడ నీళ్లు లేకుండా స్నానం చేయించి టవల్ లేకుండా తుడిచి పంపించేస్తాం. బయలుదేరు బయలుదేరు, మా ఏరియా పిల్లని మేము చూసుకోలేమా? పొర్రా. ఏంటి ఏరియా గీరే అంటున్నా? మాతో పెట్టుకున్నావు అనుకో. బాగా చూస్తుండే, కుంఫు అంటే ఏంటో తెలుసా? మా బ్రో బ్లాక్ బెల్ట్. ఇప్పుడే చూసుకోరా, తర్వాత ఎందుకు? ఏడొకడు సార్, అక్క బాగుందా సార్? ఏందమ్మా ఇద్దరు మంచి దోస్తులు అయినట్టున్నారు. అవును సార్, ముస్తఫా ముస్తఫా. ఇడిసి పెట్టకు చానా బ్రిలియంట్ బాయ్, ఆడియో తీఫును పట్టుకోకుండా నిద్రపోడు. అయితే చివరి వరకు తమ పట్టుకోరు. మనోని మకంలో కళ తాండాడుతుంది. సర్టిఫికెట్ తీసుకుని మిగతా వాటిని కాల్ చేసి వచ్చేసి నా ఫైల్ మాత్రం మిస్ అయితే డౌట్ వస్తుంది. అమ్మాయి సైలెంట్ అయినా థాట్స్ వైలెంట్ బ్రో. ఓ అర్థమైంది అర్థమైంది, అంటే ఆ అమ్మాయి చెప్పినట్టు ఫైల్ తీసుకుని తగలెట్టేసి వచ్చేసారు. ఇదేగా నీ ఫైల్, ఇదిగో. థ్యాంక్ యూ. పర్లేదు, ఉద్యోగం వెంటనే మానేయకు సరేనా? కొద్ది రోజులు వెళ్లి నిదానంగా మానేస్తే డౌట్ రాదు, ఓకేనా? పిలిచావా? లేదే. పర్లేదు గాని పంచర్ ఏమో, మావ నువ్వు కష్టపడి ఫైల్ తెచ్చిచ్చావు కదా, తనకి నిమిత్త ఫీలింగ్ వస్తుందేమో జాగ్రత్త అన్నాడు సిలిండర్. బేసిక్లీ ఐ డోంట్ లైక్ ఆల్ దిస్ నాన్సెన్స్. పోరా పోరా అంది. వద్దు కంప్లైంట్ ఏమొద్దు సార్, ఈ విషయం మేమే డీల్ చేసుకుంటాం. నీలన్, నువ్వు చెప్పిన అమ్మాయి డీటెయిల్స్ మొత్తం కలెక్ట్ చేశాను. ఒరిస్సాలో ఉన్న గార్లీపుట్ సబ్ జైల్లో 6 ఏళ్ళు ఉంది, ఆ తర్వాత అక్కడ నుంచి దేజా జైలుకి మార్చారు. ఇంకొన్ని డీటెయిల్స్ అడిగాను.
హలో, రిటైర్డ్ కమిషనర్ గంగాధర్ సార్. అవును మేడం, చెప్పండి. సార్, మీరు కన్యాకుమారి గురించి అడిగారు కదా సార్. తను 4 రోజుల ముందు రిలీజ్ అయింది. థ్యాంక్ యూ. నీలన్, తను రిలీజ్ అయి 4 రోజులైంది. నువ్వు అనుమానించింది కరెక్టే, వచ్చింది కన్యాకుమారి. గొలుసు నీకు తను సెట్ అయిపోతుంది అనుకున్నాడు. ఆ అమ్మాయి మనకు సెట్ అవుదు నాన్నా. తనకేమో 70K, తనకి మంత్లీ 90K సంపాదించి తీసుకొచ్చేవాడే సెట్ అవుతాడు. ఇప్పుడు మన రేంజ్ కి బాగా కష్టపడి తీసుకో. కష్టపడ్డావా నాన్నా? దొంగతనం చేయడం మామూలు మ్యాటరా? అదెంత కష్టం? అవును, మన వృత్తి కష్టమే, కష్టమే. అలా కష్టపడి తీసుకొచ్చే డబ్బుతో బుద్ధిగా కాపురం చేసే అమ్మాయి అయితే ఓకే, లేదా రోజు మనతో పాటు డ్యూటీకి వచ్చి పార్ట్నర్ గా పనిచేసే అమ్మాయి అయితే డబ్బులు ఓకే. నాన్నా, నిన్ను పెంచినందుకు నేను ఎంతో గర్వపడుతున్నానరా. థ్యాంక్ యూ బడీ. అదంతా సరే గాని, లవ్ లేదు, డబ్బు లేదు, ఇంత రిస్క్ తీసుకుని తగలెట్టేసి వచ్చారే. సీసీటీవీలో మీ ఫేస్ లు బుక్ అయితే గలసా. కెమెరా చూడగానే ఈయ నిక్కిలించడానికి మేమన్నా జూలో ఉండే కోత. ఎవడ్రా వీడు, కోతిలాగే ఉన్నాడు. సార్, ఇక్కడ ఒక ఫేస్ కనిపించింది. డర్ డర్, మన ఎంఎంఏ వెబ్సైట్ ని అన్నిటిని బ్లాక్ చేశారు. టెక్నికల్ డిపార్ట్మెంట్ నుంచి నాతో మాట్లాడారు. ఏమైంది డాడ్? వాట్స్ హ్యాపెనింగ్? నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. ఇంకొకడు ఫేస్ ని కవర్ చేసుకుని క్లెవర్ గా ఎస్కేప్ అయ్యాడు సార్. ఇద్దరిని తీసుకొచ్చిందంటే పెద్ద ప్లాన్ తోనే వచ్చింది. సారీ సార్, లేట్ అయింది. ఎంఎంఏ బాగా జరగాలని అమ్మవారి గుడికి వెళ్ళి అర్చన చేయించుకొచ్చాను. ఇదిగోండి సార్ ప్రసాదం. ఫైల్స్ ని కాల్చమంటే అకాడమీనే కాల్ చేశారు. అయ్యో, పంక్చర్. దాన్ని వదలకూడదు గంగా. నీలన్, ఇది నాకు వదిలే, నువ్వు ఎంఎంఏ సంగతి చూడు. నమస్తే సార్. నాకు అనఫిషియల్ గా వచ్చేనా హెల్ప్ చేయాలి. ఏం సార్ హెల్ప్ గిల్ప్ అంటే? ఏం చేయాలి సార్? నేను లేడీ ఫోటోని మీ వాట్సాప్ కు పంపిస్తాను. అలాగే సార్. మీ వాళ్ళని పంపించి తను ఎక్కడుందో కనిపెట్టాలి. తప్పకుండా సార్. తను ప్రాణాలతో దొరికినా సరే, శవంగా దొరికినా సరే. అలాగే సార్. అమ్మా, బండ్లో పేపర్స్ లేవమ్మా, పట్టుకుంటే వదలరమ్మా. మీరు వెళ్లాల్సిన చోటు దగ్గరేనమ్మా. ప్లీజ్ అమ్మా, దిగి నడిచి వెళ్ళిపోండి అమ్మా. ఏమా, ఇలా రామా, రామా. ఇల్లెక్కడ, ఎక్కడికి వెళ్తున్నావు? ఇక్కడే పక్కన కరీంనగర్. ఈ టైంలో ఎక్కడికి? మా చుట్టాలింటికి. ఏముంది బ్యాగ్ లో? ఏమీ లేదు, బట్టలే ఉన్నాయి. ఏది చూపించు, ఏముంది లోపల? సిలిండర్ కాల్ చేస్తున్నారా? ఒక నిమిషం ఉండు. హలో, తీసుకురావడానికి ఒంటరిగా వెళ్ళమంటే కూడా ఎవరో లేడీని తీసుకెళ్ళా. నేనెవరిని తీసుకుపోలా? తీసుకుపోలేరా? సరే, కేర్ఫుల్ గా ఉండు. మమ్మల్ని చూసుకోవడం మాకు తెలుసు సార్. నేను ఒకసారి ఊతాను సార్, ప్లీజ్. రే, ఉండరా, నాన్నే ఫస్ట్ రా. జాగ్రత్త, మెషిన్ ఊదపోయి మింగేస్తావేమో. ఎక్కడదమ్మా ఇంత డబ్బు? నాదేనండి. మళ్ళీ చేస్తాను, పెట్టి. స్టేషన్ నడవండి. ఏం సార్, తోలే వాళ్ళకి అయితే తాకూడదు, వెనక కూర్చొని వచ్చే వాళ్ళు తాగొచ్చు కదా సార్. మీకు కావాల్సింది దేగా, తీసుకొని తీసుకొని. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, పోను సార్, పోను సార్. నన్ను వెళ్ళి ఇంటికి వస్తా. వచ్చేటప్పుడు నాకు వాటర్ పట్టరా సార్? ఆవిడ దగ్గర బోల్డంత డబ్బుంది సార్. చూడడానికి అదో టైప్ గా ఉంది సార్. ఎవరు లేరే సార్? వెనకాల రమ్మన్నా సార్. ఇక్కడే ఉంది సార్. సార్, అది సార్, ఈవిడే సార్. సరిగా చూసావా? ఈవిడేనా? అవును సార్, ఈవిడే సార్. చూడు, చూడ్డానికి వయసులో పెద్దదానిలో ఉన్నావు, మర్యాదగా బ్యాగ్ ఇచ్చేసి వెళ్ళిపో, అదే నీకు మంచిది. ఏంటి ఇవో? తిప్పికుంటే బాగుండదు చెప్తున్నా వదులు. జటాదవీకలంచల ప్రవాహ పావితస్థలే గలేవలంబ్య లంబితాంబుజాంగుతాంగ మాలికం దమంతమంతమంతమద్వినాదవాదమర్వయం చకార చండ తాండవం తనోతు న శివం శివం.
భయపడ్డావా? ఏదో మంచి మూడ్ లో ఉన్నాను, అందుకే వదిలేస్తున్నా. పో. అమ్మా ఏం పీకింది. గల్సా, ఎవరో తెలిసిన వాళ్ళు వస్తున్నట్టున్నారా? ఏంటి బ్రా, ఏదైనా వర్కౌట్ అయిందా? అదేం లేదు మావా. వెళ్ళానా, ఆవిడ మామూలు మనిషి కాదు మావా, ఓ 10-15 మంది సెట్ చేసి పెట్టింది. నేను మన స్టైల్లో ఒక ఆట ఆడుకొని వచ్చాను. నువ్వు నేను మొత్తం చూసాలే. నువ్వు తోపలా బిల్డప్ ఇవ్వడం చూసాను, తోక ముడుచుకొని రావడం చూసాను. పీలవుతున్నాడు కదా. వచ్చే బస్కోడానికి ఆగినప్పుడు నేను గొలుసు చూసేసామే. ఎవరితోనూ చెప్పకు. అదేదో పెద్ద రౌడీ బేబీలా ఉందే. ఇలా చూడు, మన వృత్తిలో మాత్రం దొరికితే దున్నేస్తారు, చిక్కితే చీరేస్తారు. పంచులు ఆపుతావనన్నా? అది కాదు నాన్న, ఆవిడ దగ్గర చాలా డబ్బు ఉంది. సార్, మీరు పంపించిన ఫోటోలో ఉన్న ఆవిడ్ని కనిపెట్టాము, కానీ పట్టుకోబోయినప్పుడు తలకి దెబ్బతగిలి చచ్చిపోయింది. మాకు దొరికిన ఆ పని చేసేవాళ్ళం అయ్యా. బాడీని మెడిచల్ గోడౌన్కి తీసుకురా, అక్కడ మాట్లాడుకుందాం. ఓకే సార్. దాన్ని తీసుకెళ్లి అప్పగిస్తే మనకు వచ్చేదేం లేదు. దాన్ని మనమే లేపేస్తే దాని దగ్గర ఉన్న డబ్బన్నా కొట్టేయచ్చుగా. రే, త్వరగా కంచి బయలుదేరుదాం. ఇల్లొకరు మా కిందకు దిగో, పక్కనే స్టేషన్ ఉంది, సంతకం పెట్టాలి. దిగమ్మా. పోలీసులు ఏదో చేస్తున్నారు. వీడేతి వీడేతి త్వరగా. ఇవ్వమంటే ఇవ్వలేదు అనుకో, నిన్ను ఇవ్వమంటే ఇవ్వ. పోలీసు వాడి మీద చేయి చేసుకుంటావా? బావా, ఎలా వైరల్ అవుద్దో చూడు. It's fake one. Fake. It's not the real one. ఆ కళ ఒకప్పుడు ఉండేది. దాని పేరు అడిమురై. ఆత్మరక్షణ కళల్లో మొట్టమొదటిది అడిమురై. దక్షిణ భారతదేశంలోని తమిళనాడులో ఉద్భవించిన మొదటి ఆత్మరక్షణ కళ. అడిమురైలోని శైలాత్, కరహతి, మల్లు వంటి యుక్తులే ఈరోజు ప్రపంచంలోని పలు దేశాల్లో శిలాత్, జూడో, కరాటే, అఖీడో అని రూపాంతరం చెందాయి. మన మోయితాయి కూడా అడిమురై నుంచి వచ్చిందే. తెల్లదొరలు భారతదేశాన్ని ఆక్రమించిన వెంటనే అడిమురైని నిషేధించారు. ఆ తరువాత మెల్లమెల్లగా అడిమురై కనుమరుగయ్యింది. ఈ కాలంలో ఇంత నైపుణ్యంతో ఆ కళను ప్రయోగించే వారిని చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. ఎలా, పట్టుకోవడానికి ట్రై చేసినప్పుడు తలకు దెబ్బ తగిలి చనిపోయింది కదా? సారీ సార్. కన్యాకుమారి దగ్గర డబ్బులు గుంజిన వీడియో వైరల్ అయినందువల్ల వీళ్ళ మీదే తప్పుందని కమిషనర్ కేసు క్లోజ్ చేయమన్నారు. మీ ట్రీట్మెంట్ కి సెట్ అవ్వదు. ఏంటి? దీనికి అడిమురయే వైద్యం. అకాడమీలో ఫైర్ అయినందువల్ల ప్లేయర్స్ కి సేఫ్టీ లేదని ఎంఎంఏని ఆపేయమంటున్నారు. టెక్నికల్ డైరెక్టర్ ని కలిసి మాట్లాడడానికి వెళ్తున్నాను. నేను బ్యాంకాక్ నుంచి తిరిగి వచ్చేలోగా
తను చనిపోయిందనే న్యూస్ వినాలి. ఎవరో మనవు, ఏం కావాలి? వీళ్ళు వీళ్ళ వీడు చిన్నోడు పంచర్, వీడు పెద్దోడు పటాసు, నేరు గొలుసు. ఎలా ఉన్నారు నా వారసులు? నీ దగ్గర ఎంత కొట్టేశాడమ్మా? చెప్పమ్మా ఇచ్చేస్తాను. ఇలా ఇంటికి వచ్చి కొట్టేమని పెట్టుకోవద్దు, గౌరవం పోద్దే. ఇదేటి కత్ నన్ను క్షమించమ్మా. నా పరిస్థితి అటువంటిది, మరో దారి లేక దొంగగా పెంచాను. ఇక లేడనుకున్నాను, వాణ్ణి మళ్ళీ నాకు చూపించారు. మీకెలా? వాడు ఎక్కడున్నాడు? బ్రో పెద్దొండ తీ బ్రో. పెద్దొండా? ఇదొక్కేనా చూడు, ఎందుకు నా కోతిలా లాక్కుంటావు? అడిగితే ఇస్తానుగా. బ్రా మెక్కే విషయంలో నేను కోతినే బ్రా. అందులో డౌటే లేదు బ్రో. బ్రా నాకు చాలాసేపు నుంచి లైన్ వేస్తున్నాడు, వాడి గోలేంటో చూసొస్తా. ఏంది డార్లింగ్, చాలాసేపు నుండి నన్ను గుర్రమని చూస్తున్నా? ఈ కోతి ముఖం నువ్వేనా అని చూస్తుండా. రే నేనే రాదే, ఆ పిక్సెల్ ఏంటి, కొత్త మొబైల్ కొనుక్కోవచ్చుగా. అకాడమీని తగలెట్టి ఎలా ఎటకారంగా మాట్లాడుతున్నాడు చూడు బ్రో. అకాడమీని తగలెట్టింది మనమేం తెలిసిపోయింది బ్రో. ఇక్కడ టవర్ అందట్లేదమ్మా, ఇక్కడ ఎక్కడో తిరుగుతూ ఉంటాడు. మీరు లోపల కూర్చోండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. మంచి శాలరీ, ఇంకో 2 రోజుల్లో జాయిన్ అవ్వమన్నారు. ఏడు సుమతక్క లావైపోయా? సన్నగా ఉంటే పెళ్లి చేసుకుంటావా? ఏ రేంజ్ లో వెళ్ళావంటే ఏదో ఒక రోజు పేలిపోతావు. తెరుగు బ్రా. చెప్పు సిలిండర్. ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? ఫోన్ అటెండ్ చేయండి. ఏంటి మ్యాటర్? ఆ రోజు ఆ లేడీ గురించి అడిగితే తెలియదని చెప్పావు, ఇప్పుడు ఆవిడేమో మీ ఇంట్లో ఉంది. మీరిద్దరు కలిసి ఏం ప్లాన్ చేస్తున్నారా? అసలే పంచర్ ఫోటో చూసి మమ్మల్ని తరుగుతున్నారని మేము పరిగెడుతుంటే, ఇలా చూడు, నేను దొరికిపోతే ఊరికే వదలను, నిన్ను నీ బాబుని కలిపిరికించేస్తా. ఇక్కడ ఉన్నారా? కనిపెట్టావా? చాలాసేపటి నుంచి ఇక్కడే ఉన్నారా? హలో సార్, మిమ్మల్ని చంపడానికి వచ్చిన లేడీని చూసావా? ఎక్కడ? మేడ్చల్ గోడౌన్ దగ్గర. ఓకే నేను చూసుకుంటాను. చెప్పు నీలన్. కన్యాకుమారి మన మేడ్చల్ గూడెంలో ఉందని దాన్ని లేపే లేపే లేపే. మీ పేరు కన్యాకుమారి కదా? గోలస్ అంకుల్ మిమ్మల్ని మేడ్చల్ గూడెంకి రమ్మన్నారు. అది ఎక్కడుందో నాకు తెలియదమ్మా. నాకు తెలుసు, నేను తీసుకెళ్తాను, రండి. నువ్వులు పడి తీసుకురారా. అన్నా ఇవన్నీ మేడ్చల్ గోడౌన్ దగ్గర దించాలి. హలో రే, ఎక్కడున్నారా? అన్నా ఆడే దొరుకుతున్నా. రే పనిరా పని. అది ఎక్కడుందో తెలిసింది, వెంటనే మేడ్చల్ గోడౌన్కి వచ్చేయండి. అన్నా ఆడు దొరికిపోతాడన్నా, పక్కనే ఉన్నాడు. మనకు అదే ముఖ్యం రా, వెంటనే రండి. రే మేడ్చల్ గోడౌన్ పని. బ్రో రే, ఆ రోజు మా ఏరియా పిల్లలని రెచ్చిపి పెద్ద సీన్ కొట్టే కుదరా, ఇప్పుడు రారా. రే పోర్రా పోర్రా, ఉదయం నుంచి ఎంత మంది తరుగుతున్నారో తెలుసా? ఎవ్వరికి దొన్నపోతలా అడ్డగా నచ్చురా. తప్పడు తప్పడు. రే నీకోసం ఎంతో సేపటి నుంచి వెతుకుతున్నాను బాబు. నల్లా చూస్తావు ఇరగది. నాకు అసలు సెంటిమెంటే లేదు. నీతోనే అంటున్నాడు. నా కళ్ళలోంచి నీళ్లే రావు. నాతో మాట్లాడుతూ మా నాన్న చంపకుండా వదిలేకండ్రా, పక్కగా చంపేయండి. సారీ నాన్న, సారీ. అమ్మా
నీకు డబ్బులు ఇవ్వకుండా పోయేలా లేదా? అటువైపు వెళ్తే ఆడు తరుగుతున్నారు, ఇటువైపు వెళ్తే వీళ్ళు తరుగుతున్నారు. సైలెంట్ గేట్ దగ్గర ఉన్న డబ్బులు కొట్టేసి ఎక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోతారా? అప్పుడు మనల్ని ఎవరు పట్టుకుంటారు? ఎక్కడికి వెళ్ళారు అమ్మా? అయ్యో ఏంటి అంకుల్? ఏనదమ్మా, నా కోసం ఒక ఆవిడ వచ్చారు, ఆవిడ చూసావా? లేదంకుల్. సరే, ఆవిడెవరు? ఆవిడే పటాస్ వాళ్ళ అమ్మగారమ్మా. అన్నా రేడియో సిటీ పెట్టానా? ఇప్పుడు నీకు అది అవసరమా? సైలెంట్ కరా. దొరికిన ఛాన్స్ వదిలేసావు కదా బ్రో. ఏం లేదురా, ఎందుకో ఆవిడ మొహాన్ని చూస్తుంటే ఏదో ఫీలింగ్ గా ఉందిరా బ్రో. నిన్ను మొహం ఎవడ చూడమన్నాడు? డబ్బుని చూడచ్చుగా, కొంచెం కూడా ప్యాషన్ లేదు బ్రో. నువ్వు రిటైర్మెంట్ తీసుకోవడం మంచిది. వదిలే, ఆ రోజు ఏదో మంచి మూడ్ లో ఉన్నాను అందుకే కొట్టకుండా వదిలేశాను, ఈ రోజు అలా కాదు, వదిలే. ఆ భయం ఉండాలి, ఏరియా వైపు నేను చూశాను అంతే. ఒక్క నిమిషం. సూపర్ బ్రో, దాని చేతులు పట్టుకోండిరా. బ్రో మనం కొట్టిన దాంట్లో ఇదే బ్రో పెద్ద అమౌంట్, కట్టలు కట్టలు ఉన్నాయి. Oh, my God.
ఏమైంది బ్రా? ఏం లేదురా, ఆవిడ చేతి మీద శక్తి అని నా పేరు పచ్చబొట్టేయించుకుంది, అందుకే. బ్రో, శక్తి అంటే నువ్వు మాత్రమేనా? దీనికంతా ఫీల్ అవ్వకు బ్రో. ముందు బ్యాగ్ నిసిరి పారేయాలి, లేదా వాసన కుక్కలతో పసిగట్టేస్తారు. అది చూడగానే ఏదోలా అనిపించింది. ఆదిమ జాతి మృగములతోటి రణమును చాటి కరహతి విద్యగా బతుకును దాటగా వైరుల మూక వంచన చేయగా ఆడుతున్నాం ఒక ఆట, ఇది వీరులు ఎంచుకున్న పాట. ఎందుకురా గంగా ఫోన్ ఎత్తట్లేదు? అన్నా ఎవడో తెలీదన్నా, మనోళ్ళందరినీ కుమ్మేస్తాడన్నా. రేయ్, ఎవడ్రా వాడు? వాడు మామూలు చూపించు. ఇదిగో వెళ్తున్నానన్నా. శివ శివం.
నీలో ఉంటూ నిన్ను పోరాడేలా చేసిన దాని పేరు అడిమురై. దక్షిణ భారతదేశపు మొదటి ఆత్మరక్షణ కళ చేరచోళ పాండ్యుల దళంలో ఉండేది. మీ తాతయ్య రంగనాథ గురువు గారి బాటలో నడిచిన వీరయ్య గురువు గారు అందులో నిష్ణాతులు. తెల్లదొరలో ఆయన వేళ్లను నరికినప్పటికీ ఆ కళను మిగతా వాళ్ళకి నేర్పించి దాన్ని కాపాడుకుంటూ వచ్చారు. అలా నేర్పించిన వారిలో గురువుని మించిన శిష్యుడు నీ తండ్రి విజయేంద్ర భూపతి. నాన్నకి తల్లిదండ్రులు లేరు, వాళ్ళు వదిలి వెళ్లిన గౌరవ మర్యాదలే ఆయనకు గొప్ప ఆస్తి. నమస్కారం చిన్న గురుగారు. విజయేంద్ర ప్రయోగించే వర్మకళ్ళ పట్టు నుంచి తప్పించుకోవడానికి జిల్లాలోనే ఎవడూ లేడు. వాడి దగ్గరికి వెళ్ళి నేను గొప్ప నువ్వు గొప్ప పోటీ పడితే. వీరయ్య గురువు గారి ఏకైక కుమారుడు నీలకంఠం, కాని వాడికి అడిమురే విద్య అవ్వలేదు. వాడెలాగైనా విద్యను నేర్చుకోవాలన్నదే గురువు గారి ఆశ. అంగుళి పొట్టుకి దక్షిణకాల వర్మ సూత్రాన్ని వాడితే వాడే మెలికలు తిరిగి పడతాడని నీకు తెలీదు? ఈ దెబ్బకి, ఈ పట్టుకి, ఈ కణానికి, ఈ నరానికి ఇదే అని 1000 క్రితమే తాళపత్రాల్లో రాసుంచారే. ఎందుకు తర్వాతి తరం వాళ్ళకి వెళ్లి చేరాలి అని? నీకు చేరిందో లేదో చూద్దాం. ఇది చెప్పు, దక్షిణకాల వర్మ సూత్రం చెప్పవా? కరముష్టిని తాకినంతనే వైరి తానంతట తానే చెప్పు. చెప్పరా? నాలుగు వేళ్ళని బొట్టు వేళ్ళతో నొక్కుతా. విజయేంద్ర అయ్యా, ఆ సూత్రాన్ని పూర్తి చెయ్యి. లేదయ్యా. ఉదయ లేదు, అది ఎప్పుడో నేర్చుకున్నాను, మర్చిపోయాను. మతి మరుపు నీకు, పూర్తి చేయరా. కరముష్టి తాకినంతనే వైరి తానంతర తాను మెలికలు తిరిగి ఒరిగి ఇరు పదములు తడబడి అడుగు సడలి కనులు సోలి మోకాలు కాలు నేలకొరిగి మట్టి కరచుట తథ్యం. విన్నావా? లేదు, వాడికి తెలిసాయా? ఎందుకో తెలీదంటున్నాడు. స్నేహితులు వెనకేసుకొస్తలేవా? ఒక్క సూత్రం రాదు, మేము చేయగలం. ఎప్పుడు సరైన ప్రత్యర్థి ఉంటా. సరైన ప్రత్యర్థి కన్యా. ఆయుధ ఆక్రమణ వన్యతరి సూత్రం చేసేటప్పుడు సూత్రం చెప్తూ చెయ్యి, అయ్యగారు వింటారు. ఇరు కరములు జోడించి నిగ్రహముతో ముందడుగు వేసి శారీరక సమతుల్యతను నిర్వహించి కుడి కరముతో కత్తిని రువ్వి శిరస్సు వంచి వైరి వెన్నుపై తాడి యొనర్చి వృత్త భంగిమతో ఎదురు నిలిచి కొత్తికను లక్ష్యముగా భావించి పులివోల పంజా విసిరి పదునైన ఆయుధముతో వైరిని మట్టు పెట్టవలే. చూసావని స్నేహితుడినే ఆడు కావాలని ఓడిపోయాడు చూస్తుంటే అర్థం కావట్లే. పదరా, అయ్యగారు చెప్తే ఏర్పట్లేదు. ఏంటి నీ తర్వాత వచ్చి చేరింది? ఆ పిల్ల దగ్గర ఓడిపోయావే. విజయేంద్రం చూసి బుద్ధి తెచ్చుకో. వదిలేరా, రెండో ఘట్టంలో కుడికరం ఎత్తాల్సిన చోట ఎడంకరం ఎత్తావు, లేదంటే నీదే పై చేయి ఉండేది. నువ్వింకా నేర్చుకోరనే కదా అయ్యగారు కోపడుతున్నారు. నేర్చుకో నేర్చుకో అంటే ఎలా నేర్చుకోమంటావరా? అబ్బితే కదా నేర్చుకోవడానికి. వద్దులేరా, మీ నాన్నే కదా. 10వ తరగతి ఫెయిల్ అయ్యానని అందరి ముందు తిట్టినప్పుడే తీసిన కత్తిని ఆయన గుండెల్లో దిగ్గొట్టుండాలి. వదిలి తప్పు చేశాను. ఏం మాట్లాడుతున్నారా? అవును, దిగ్గొట్టావా? ఏదో కోపంలో ఉన్నాను. కోపంలో నోటికి ఎంత వస్తాను తనేయడమేనా? నువ్వు నీ పిచ్చి మాటలు. అవునరా, నేను పిచ్చోడినే. ఈ పిచ్చోడు పడుతున్న అవమానం బాధ నీకు అర్థం కాదు. అర్థం కాకుండా నీతో మాట్లాడుతున్నానా? అలా వెళ్ళిపోతావేట్రా. ఏం చిన్నయ్య గారు, ఒంటరిగా నుంచున్నారు, జోడి దొరకలేదా? కావాలంటే మా కన్యతో జత కడతారా? కత్తి సావుకి జత కడతారా అన్నాను. ఉదయం మీ ఫ్రెండ్ ని గెలిచాను, తర్వాత మీరే కదా. నేనే నీతో మాట్లాడదాం అనుకున్నాను. బుద్ధుందా నీకు? నువ్వైనా నీలకంఠ కోసం వదిలేసి ఉండొచ్చు. చిన్న గురువు గారు, గురువు గారు అబ్బాయి కదా అని ఓడిపోమంటారా? అంతకంటే గురువు గారికి నా మీదున్న నమ్మకమే నాకు ముఖ్యం. ఐఎమ్ సారీ, దారుదరండి. పాన్స్ డబ్బా నూనె డబ్బా ఎక్కడికి బయలుదేరారు?
దీనికి ఏఎన్ఆర్ రేంజ్ లో పెళ్లి కొడుకుని చూడటానికి వెళ్తున్నా. ఈవిడ గారు పెద్ద సావిత్రి. మీరు అన్న అనకపోయినా నేను సావిత్రిని. వచ్చి చూడండి ఎంత మంది వరుస కట్టారు. మాతో వచ్చి కళ్ళార చూడండి. రేపే వచ్చేస్తే పోయే. ఏంటమ్మా సావిత్రి, మొహానికి పౌడర్ తక్కువ వేసుకున్నావు? పౌడర్ కంపెనీని మూసేశారేటి? ఈ అటకారానికి ఏం తక్కువ లేదు, ఇచ్చిన మాట గుర్తులేదు. చదువుకున్న పిల్లలన్నా మాట్లాడుతున్నావు? కట్ట పెట్టేస్తే బాధ్యత తీరిపోతుంది అనుకుంటున్నా. ఎంతమంది అబ్బాయిలు చూపించినా నచ్చలేదు నచ్చలేదు అంటుంది. వద్దన్నా మగాళ్ళకి తీటుగా యుద్ధకళ నేర్చుకుంటుంది. ఏ యుద్ధకళ మగవాళ్ళకి మాత్రమే సొంతమా? ఇప్పుడు చెప్తున్నా విను. అడిమురేలో ఆరితేరిన ఒకరిని పెళ్లి చేసుకుని గర్భంలోనే నా బిడ్డకు ఆ విద్యను నేర్పి వాణ్ణి గురువుకి గురువుని చేస్తాను చూస్తూ ఉండు. ఓలమ్మో రైట్. నీకేం చెప్పాను, ఏం మర్చిపోయాను? నాకు పెళ్లి కొడుకుని చూసి పెడతానన్నారు. కన్యకి నచ్చినోడితోనే పెళ్లి జరిపిద్దాం. ఈ జిల్లాలో ఎక్కడున్నా సరే బండి కడుతున్నాం, పెళ్లి కొడుకుని పట్టుకొస్తున్నాం. ఉడుం పట్టు పట్టి మెడ నుంచాడు చూడు కన్యా, పెళ్లి కొడుకు ఓకేనా? ప్రొజెక్టర్ మగాడికి అందం మీసం, అదే లేదు వాడికి. అలా అంటావా? మీసాలు ఉండాలన్నావుగా. ఎలా ఉన్నాడు పెళ్లి కొడుకు నరసింహం? వీడిని పెళ్లి చేసుకుంటే నాకంటే ముందు వీడే బిడ్డను కనేలా ఉన్నాడే. సీమంతానికి వెళ్లిన వాడిని కత్తి సాముకు తీసుకొచ్చారా? ప్రొజెక్టర్ పేరు కొండయ్య, మీసాలున్నాయి, పొట్ట లేదు. పేరు మాకు నచ్చల. పేరు నచ్చలేదా? మరి నీకు నచ్చిన పేరేంటో? ఏంటి చిన్న గురువు గారు, కత్తిసామ చేద్దామా? ఓలయ్యో నీతోనా? నువ్వు మెడ మీద కత్తిట్టేస్తావు, పరువు బాద్ది. కొంగుడు ఊడకండి. కాకరకాయ ఏటనో, కత్తి తీసి చెప్పు. ఒంటి కత్తి హరివిల సూత్రం. నాకు నచ్చిన పేరు అడిగారు కదా, విజయేంద్ర. చిన్నప్పటి నుంచి మీరంటే నాకు ఇష్టం, అందుకే అడిమురే నేర్చుకున్నాను. అంతస్తును చూసి ఆశపడ్డానంటారనుకుని చెప్పలేదు. ఇప్పుడు చెప్తున్నాను, నాకు మీరంటే ఇష్టం. నాకు మీ అమ్మాయి అంటే ఇష్టం అండి, మీకు చెప్పడమే కదా పద్ధతి. గురువు గారికి నీలకంఠానికి మధ్యనున్న గొడవలు నా సీమంతంలో పెద్దవయ్యాయి. చేస్తే మీ సొమ్మేం పోతుంది. ఊరోళ్ల ముందే ఎదురు తిరుగుతావా? పెళ్ళాం పిల్లలు కండానికే కాదు, దీనికి కావాలా దీనికి కావాలా, ఉందా నీ దగ్గర? ఎక్కడికి వెళ్తున్నారా? ఏంటిది, ఏంటి పని? నాకంటే ఈ ఊళ్ళో ఎవరు లేరా? నేను చూసుకుంటారా? అన్నిటికీ నువ్వే కారణంరా. ప్రతి దానికి నీతో పోల్చి నన్ను అవమానిస్తూనే ఉన్నారు. అవమానాలు తట్టుకోలేక నేను ఈ ఊరు వదిలి వెళ్ళిపోతున్నాను. కనీసం అది కూడా చేయనివ్వా. ముద్ర, ఎడం ముష్టి, కుడి ముష్టి. వీరయ్య గారి రోలింగ్ ట్రోఫీ, శ్రీకాకుళం కుస్తీ పోటీ, మార్తాండం మల్లయుద్ధ పోటీ, ఏంట్రా ఇవన్నీ? వదిలితే వీధుల్లో గూటి బిల్ల ఆడింది, జాతరలో పులివేషాలు వేసానని చెప్పేలా ఉన్నావే. స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఎక్కడా? సార్ ఇది మన అడిమురే సార్. సార్ మన మార్షల్ ఆర్ట్స్ సార్ 1000 ఏళ్లగా ఉంది సార్. నేను 12 ఏళ్లగా నేర్చుకుంటున్నాను. మా నాన్నగారు గురువుగా ఉండేవారు సార్. సార్ దీని నుంచి వచ్చినవే కరాటే, మోయితాయి సార్. ఏయ్ నేను నిన్ను చరిత్ర అడిగానా కమలాకర్? సార్ కరాటే ఎన్ని సంవత్సరాలు నేర్చుకున్నావు? 3 ఏళ్లు సార్. విన్నావా? 3 సంవత్సరాల్లో కరాటే నేర్చుకుని పోలీస్ కూడా అయ్యాడు. వెళ్లి వాడిని పట్టుకుని తాగు. పిచ్చుడిలా 12 సంవత్సరాలు నేర్చుకున్నాడట. నీకు నీ బాబుకి బుద్ధి లేదు, పిచ్చ నా కొడుకు. తీసుకుపోయి చెత్తలో పడాల్సిన గవర్నమెంట్ అప్రూవల్ ఉందని చెప్పింది దానికి. సార్ మీకు తెలియదనే చెప్పాను సార్. ప్లీజ్ సార్ కావాలంటే ఆ శైలి చేసి చూపిస్తాను సార్. మా అమ్మ నేను పోలీస్ అవుతానని నమ్మకంతో ఉంది సార్. సార్ మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. మీ నాన్న దగ్గర అడిమురి విద్య నేర్చుకున్న ఏడుకొండలో తన పోలీస్ కళ నెరవేర్లేదని ఆత్మహత్య చేసుకున్నాడు. అది మా అడిమురి అభ్యసించే వారందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. పోలీస్ బట్టలు కొనిస్తానన్నానుగా, ఇందా పట్టుకో. ఈసారి నేను చూసినప్పుడు ఈ బట్టలోనే చూడాలి. నీ అల్లుడు మెళ్ళో దండేసుకుని ఎలా పడుకున్నాడో చూడు. ఇలా పడుకోడానికి వీడికి పోలీస్ బట్టలు కొనిచ్చావు. నేను ఆశపడ్డ ఉద్యోగం నాకు దొరుకుతుందని నమ్మకంతో పంపారు, కానీ నాకు అవమానమే దొరికింది. విదేశాల నుంచి వచ్చే ఎన్నో క్రీడలకి దక్కే గౌరవం మన దక్షిణ భారతదేశ కళైన అడిమురికి దక్కలేదు, ఇకనైనా దక్కాలి. అడిమురిని నమ్ముకున్న వారిని మీరే ఆదుకోవాలి గురుగారు.
ప్రభుత్వం మనసు పెడితే అడుమున నేర్చుకునే వాళ్ళకి స్కూళ్ళలో ఉద్యోగాలు వస్తాయి, కొన్ని కుటుంబాలు చల్లగా ఉంటాయి. అసెంబ్లీలో మాట్లాడతానన్నారు. మీరు అడిగారని అసెంబ్లీలో మాట్లాడాను అనుకోండి, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఏమని అడుగుతారు? అడిమురే అడిమురే అంటే ఏంటి అని. అంతెందుకు బాబు, అదంటే ఏంటో నాకే తెలీదు. మీరు ఓ పని చేయండి, దానికి సంబంధించి ఎంతమంది ఉన్నారు, ఏమన్నా వీడియోస్ పేపర్స్ ఉంటే రెడీ చేసి తీసుకురండి. ఆ తర్వాత గవర్నమెంట్తో మాట్లాడతాను. ప్రభుత్వ అంగీకారం కోసం వాళ్ళు అడిగినవన్నీ చేయాలనుకున్నాం. అడిమురే కంటూ ఓ ఆటశాలను నిర్మించాం. ఈ ఆటశాల నా కళ మాత్రమే కాదండి, అడిమురే అనే కళను నేర్చుకుని దానికి ప్రభుత్వ అంగీకారం దొరకలేదని బాధపడే ప్రతి ఒక్కరి కళ. ఆస్తిని అంతస్తుని కోల్పోవచ్చు, కానీ ఉనికిని కోల్పోకూడదు. తెల్లోళ్ళం చూసి ప్యాంటు చొక్కా వేసుకున్నాం అది తప్పు కాదండి, కానీ పంచకట్టడం మన సంస్కృతి అని మర్చిపోతే ఎలా చెప్పండి? నాగరికత అనే పేరుతో మన అలవాట్లని పద్ధతుల్ని మర్చిపోతున్నాం. ఇలాగే కొనసాగితే వరి జొన్న రాగి వీటన్నింటి సంగ్రహాలయాల్లో చూసే పరిస్థితి వస్తుంది. మనకేది మంచిది అనేది మన మట్టికే తెలుస్తుంది. మన మట్టిలో ఉండే సారాన్ని ఎండిపోకుండా కాపాడి తరువాత తరానికి అందించడం మన బాధ్యత కదా. యుద్ధ కళని లోకానికి పరిచయం చేయడానికి మన పూర్వీకులు కట్టింది కాందలూరు శాల. అడిమురే కళ గొప్పతనాన్ని లోకానికి చాటడానికి ఈ ఆటశాల. అడిమురే కోసం మేమందరం సిద్ధమవుతుండగా నీలకంఠం మా ఊరికొచ్చాడు 5 ఏళ్ల తర్వాత విదేశీయులతో. ఏట్రా అచ్చం తెల్లొళ్ళ మారిపోయో, వీళ్ళంతా నీతో వచ్చినోళ్ళా? అవునరా, ఓ సాయం కోరి మన దగ్గరకు వచ్చారు, అందుకే తీసుకొచ్చాను. సరే 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 సరే. తను క్యాథరిన్. నమస్కారం చెల్లమ్మా, అదే ఫోన్లో చెప్పావుగా. వీడు నా కొడుకు రిచర్డా. ఎరా మంచి తెలుగు పేరు పెట్టచ్చుగా. సర్లే ఇది బానే ఉంది. కొన్నాళ్ళు హైదరాబాద్ లో ఉన్నాను. శామ్యుయల్ ఫాదర్ వాళ్ళ అబ్బాయి పాస్టర్ చదువుకి ఇటలీ వెళ్ళాడు, నేను వాడితో వెళ్ళాను, అక్కడే నేర్చుకున్నాను. 5 ఏళ్ళలో నేర్చుకున్నావురా? అవునరా, దీన్నే కిక్ బాక్సింగ్ అంటారు. నీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే మీ కుస్తీ లాంటిది, వరల్డ్ లోనే ఫేమస్ ఫైట్. ఇందులో నేను ఛాంపియన్ రా. సంతోషంగా ఉందిరా, నీలో ఏదో ఒకటి ఉంది. అది వదిలేసి ఊరికి అయ్యగారు ఇది చేయి అది చేయని చెప్తే ఎలా వస్తుంది చెప్పు. నీతో వచ్చిన వాళ్ళంతా ఈ కళ తెలిసిన వాళ్ళేనా? అవునరా. మంచిది మంచిది. ఇండియా ఫుల్ గా కిక్ బాక్సింగ్ స్కూల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ కూడా తీసుకున్నాను, అప్పుడే నువ్వు గుర్తొచ్చావు. అడిమురే తెలిసిన నీలాంటి వాళ్ళకి కిక్ బాక్సింగ్ నేర్పిస్తే త్వరగా నేర్చుకుంటారనిపించింది. మీలాంటి మాస్టర్స్ తో అకాడమీ ప్రారంభిస్తే కనక వర్షమే. ఏమంటావు, ఏం ఆలోచిస్తున్నారా? చెప్తా. ఏంట్రా అలా చూస్తున్నావు, లోపలికి రా. మెల్లికె ముద్ర గుర్తుందా? మనకిదే ఫేవరెట్. కోకోనట్ వాటర్ వెరీ హాట్ బాడీ కూల్. మన దగ్గర దాదాపు 1200 మంది నేర్చుకుంటున్నారా. అయ్యగారికి ఇదే బాగా నచ్చిన చోటు, అప్పుడప్పుడు మధ్యాహ్నం ఇక్కడే కొనుగు తీస్తారు. ఎలా ఉందిరా మన ఆటశాల? బండ్లో ఏం మాట్లాడలేదు అన్నావుగా, ఇప్పుడేమంటావు? నా పని ఇంకా సులభం చేశావు. దీనికి చిన్న చిన్న ఆల్టరేషన్ చేస్తే చాలు. అక్కడ రింగ్ సెటప్, అక్కడ కిక్ బాక్సింగ్ స్టోర్ రూమ్, ఇక్కడ నా ఆఫీస్ సెటప్. 3 నెలల్లో ఇండియాకి ఇదే మెయిన్ అకాడమీ అవుతుంది. కోట్లు సంపాదించచ్చు. ఆ తర్వాత నేనే నంబర్ 1. నా కింద ఉంటూ నువ్వే మొత్తం చూసుకోవాలి. రే ఏంట్రా, ఏదైనా మాట్లాడరా. ఓ ఫ్రెండ్గా నా ప్రాణం అడిగినా ఇచ్చేవాణిరా, కానీ నువ్వు అడిగేది నా ప్రాణం కన్నా మించి. రే సారీరా, ఏదో అడగాలనిపించింది అందుకే అడిగాను. సరేరా నేను బయలుదేరతాను. మన చోటున్నప్పుడు ఎక్కడికి పోతారా? నేను ఇక్కడికి వచ్చింది కిక్ బాక్సింగ్ కి కావాల్సిన స్టూడెంట్స్ ని సేకరించడానికి. అది ఇక్కడ జరిగేలా లేదు. దర్జాగా చేయరా, నీ మనసుకు తోచింది చెయ్యి. నువ్వేం చేయాలనుకున్నా ఇక్కడే ఉండి చెయ్యి. నీకు మీ వాళ్ళకి ఏం సాయం కావాలన్నా నేను చేసి పెడతాను. ఏమంటావు?
చూశారుగా వాండెమ్, ఈరోజు లోకంలో ఎదురే పెద్ద యాక్షన్ హీరో. సినిమాలో ఫైట్స్ ఎలా ఉన్నాయి? ఈ ఫైట్ పేరేంటో తెలుసా? కిక్ బాక్సింగ్. లోకంలో ఇదే నంబర్ వన్. లోకం అంతా ఉంది అనండి, కానీ నంబర్ వన్ అని మాత్రం అనకండి. చేతికి తొడిగేసుకుని కొట్టేది ఒక కలేనా? దేనికి తీసిపోదు మా అడిమురై. 12 ఏళ్లుగా నేర్చుకుంటూ ఆకలితోనో కరువుతోనో పోరాడుతున్నారే, అదా నన్ను చూడండి అయ్యా. ఈ ఊరు వదిలి వెళ్ళాను, 5 ఏళ్లలో ఎలా తిరిగొచ్చాను. ఇది కేవలం ఫైట్ కాదురా, డబ్బు కురిపించే వృక్షం. డబ్బుకు తల వంచే వాళ్ళు వీరులు అనిపించుకోరు. నువ్వు నేర్చుకున్నది గొప్ప అయితే ఒకరితో ఒకరు తలబడదామా? సవాల్కి నేను రెడీ, నువ్వు రెడీయా? యూజువల్లీ వి నెవర్ ఫైట్ విత్ వాట్. ఏయ్ రేయ్, మన వదిన తప్పుగా మాట్లాడుతున్నారా? వాట్ రే, మాకరే ఆ ఉసే ఏ గుడ్ పంచ్. రేయ్ ఏంట్రా, వచ్చిన చోట కాల్ దొవుతున్నారా? ఆ నీలకంఠం, నువ్వు నీ స్నేహితుడు ఈ ఆటశాల నుంచి ప్రాణాలతో బయటకు పోవాలంటే ఈ పిల్లాడి మీద చేయి చేసుకునేందుకు క్షమాపణ అడగాలి. వాట్స్ హి సేయింగ్? He's asking us to say sorry and leave. I never ask sorry. If you want, if you are able, hit me back. Ye vantadama? Mee vallaithe nannu kottandi antunadu. Take these gloves. You're like a leper. Mondi chethulu kada, anduke gloves ichchar. What the hell was that? ఎలా ఉంది ఆ రచయి హతి? దీనికి సమాధానం చెప్తుందా మీ బాక్సింగ్? గోడని కొట్టడం కాదురా, నిజమైన వీరుడు అయితే నాతో పోటీ పడి నన్ను గెలు. ఎక్కడా ఎప్పుడో చెప్పరా, నా విజయేంద్రున్నాడురా. ఇక్కడే, రేపే. అయ్యగారు, వాడేదో అవుతున్నాడంటే మీరు ఏంటి వాడితో కలిసి? రండి, రేపు పోరా, రేపు మాట్లాడుకుందాం. భయమా? భయమేరా, నన్ను తలుచుకొని కాదు నిన్ను తలుచుకొని. ఓడిపోయే కళ నేర్పించలా మా గురు. పోటీలో తేల్చుకుందామా? మీ విజయేంద్ర ఓడిపోతే అడిమురే నేర్చుకునే వాళ్ళంతా నా దగ్గర కిక్ బాక్సింగ్ నేర్చుకోవాలి. రారా, విజయేంద్ర గెలిచి నువ్వు ఓడిపోతే నువ్వు నీ తొత్తులు ఈ చిన్నపిల్లాడి కాళ్ళ మీద పడి క్షమాపణ అడగాలి. If we lose, he's asking us to fall on his feet. Yes, we will do. Duh. ఈ పోటీ నియమ నిబంధనలు: అడిమొర యుక్తులైన కరహతి, శైలాత్, మల్లు మరియు మోకాలు మోచేయి పాదములతో దాడి చేయొచ్చు. కిక్ బాక్సింగ్ నియమాల ప్రకారం నీ కిక్, ఫ్రంట్ కిక్, రౌండ్ హాస్ కిక్, ఫ్రంట్ హుక్, బ్యాక్ హుక్, స్పిన్నింగ్ కిక్, ఆల్ పంచెస్ ప్రయోగించి దాడి చేయొచ్చు. ఒక్కో రౌండ్ కి 3 నిమిషాలు, 1 నిమిషం విశ్రాంతి ఇవ్వబడుతుంది. బరిలో ఉన్న వీరులు బరి దాటి బయటికి వెళితే ఓడినట్టుగా పరిగణించబడతారు. బావా, ఇప్పటికే మించిపోలా, తెల్లోళ్ళతో కలిసి చిన్నపిల్లడి కాళ్ళ మీద పడితే ఉన్న పరువు పోద్ది, రాజీ పడదాం. పాత నీలకంఠం అనుకున్నావా? నేను చెప్పినట్టు మీ వాళ్ళని కిక్ బాక్సింగ్ నేర్చుకోమను, అప్పుడు రాజీ పడదాం. మొదటి చుట్టు గురుగారు, కూర్చోండి గురుగారు.
తాగు బావా. రెండవ చుట్టు. జటాదవీకలంచల ప్రవాహ పావితస్థలేఖలేవలంబ్యలంబితాండుచాంగుతాంగ మాలికం తమంతమంతమంతమగ్నినాదవాదమర్వయం చకార చండతాండవం తనోతు నః శివం శివం. జటాగదాః సంభ్రమ ప్రమాణిలింబ నిర్జనీ విలోల విచ్చి వల్లరీ విరాజమానమూర్తని. ఇది మెలికల భంగిమన్నా. అడిమురై వీరుడు మెరికల భంగిమకొస్తే శత్రువు కొట్టే ఒక్క దెబ్బ కూడా మీద పడదు. విజయేంద్ర, స్నేహితులను వదిలేశావా? బరిలోకి దిగాక ఎదురుగా ఉన్నవాడు శత్రువే. బంధాలు మర్చిపోవాలి. సవాలు నీ గురువు పరువుకి, ప్రాణం కన్నా మిన్నైన అడిమురై కళకి. If you can. Hey!
ముద్దు, చిన్నపిల్లాడి కాళ్ళ మీద పడక్కర్లేదని విజయేంద్రన్ నన్ను కోరుకున్నాడ్రా, అది వాడి మనసంటే. అందుకని తెల్లవాడి కళపై సాధించిన గెలుపుని సంబరం చేసుకోకుండా ఉంటావా? ఏంట్రా తరువు, జాగా సరిపోదు గురువు గారు, జాగా సరిపోకపోతే ఆయుధశాల తెరవరా, అందరు అక్కడ పడుకుంటారు. వెళ్ళండిరా, చెప్తున్నారుగా వెళ్ళండి. విజయేంద్ర అయ్యా, ఆ తెల్లవాళ్ళ మందళ్ళిపోయింది, ఈ ఏబ్రాస్ ఇంకా ఇక్కడేం చేస్తున్నాడు? చాలా రోజుల తర్వాత వచ్చాడు కదా, ఇంకో 2 రోజులు ఉండమని నేనే బలవంత పెట్టాను. అయితే ఏంటి ఇప్పుడు? ఉండు ఉండు, నువ్వు మంచి మనసుతో అంటున్నావు, కన్నవాణ్ణి నాకు తెలుసు, వాడు విషయం పూర్తిగా నమ్మకం. జాగ్రత్త, ఊరికే వాడిని ఏదో ఒకటి అంటూ ఉండకండి. ఇక్కడేగా పడుకుంటారు, ఎక్కడికి వెళ్తున్నారు? ఆ ఎద ఉన్న చోట నేనుండనురా. ఏంట్రా ఈవేళప్పుడు నీకు ఇక్కడేం పని? ఆ నూనె డబ్బాను కలవడం ఇప్పుడు అంత అవసరమా? మీరు మీ ఫ్రెండ్ చూడడానికి వెళ్ళొచ్చు, నేను నా ఫ్రెండ్ చూడడానికి వెళ్ళకూడదా? నిజమే అనుకో, తను పెళ్లి చేసుకుని పొరుగురు వెళ్ళిపోతుంది, మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలీదు. నన్ను క్షమించు, తప్పంతా నాదే. ఏమంటున్నావురా? 7 ఏళ్లుగా అర్థం కాంది, ఇవాళ అర్థమైంది నాన్న. నీలకంఠం, నీ మాట వినుండాల్సిందే నాన్న. అంటే చీకటి పడింది, నాకు ఒంటరిగా పడుకోవడం అంటే భయం అని నీకు తెలుసు కదా, నువ్వు ఉంటే దెయ్యాలు భూతాలు వచ్చినా తరిమి కొట్టేస్తావు. ఏంటి ఏంటి? నువ్వు బాగుపడాలని నేను ఎంతో ఆశపడ్డా ఈ సంతోషంలో. నీ వల్ల ఎన్నిసార్లు అవమానపడ్డాను, అడిమురే తెలిసిన వాళ్ళ పంచేంద్రియాలు నిద్రలో కూడా మెలకుగా ఉంటాయని నాకు తెలుసు. నీలాంటి వాళ్ళని వీరంతా చంపలేము, విషంతోనే చంపగలం. నువ్వు లేకపోతే అదోలా ఉంటుందని చెప్తున్నా, అర్థం చేసుకోపోతే అలా. సరే సరే, ఒక్కరోజు అంత ఎక్కువైందా నీకు? చేతులు చేతులు చెయ్యి వదలడానికి పట్టుకున్నానా? ఏంట్రా దిక్కులు చూస్తాను చిన్నా, ఆకలి ఎట్లా? అది కడుపు అదోలా ఉంది, చాలా రోజుల తర్వాత ఇక్కడ తిన్నాను కదా అందుకే పడలేదేమో. నేను బ్రెత్ తింటాను బావా. సొంత మట్లో పండినవి పాడట్లేదు అంటున్నావు, పర్లేదు. సరే పదా, నేను నీతో బ్రెడ్డే తింటా రా. రారా, ఆకలి దంచేస్తుంది. ఎందుకు నీకు అలా చెమటలు పడుతున్నా? అది ఉక్క పోస్తుంది. ఉక్క పోస్తుందా సిస్టర్? స్మాల్ ఏజ్ వి బోత్ ప్లే ఫుల్ డే, నో చెమట, నౌ నైటే చెమట. అదే నాకెందుకో అదోలా ఉంది, నేను ఒకసారి అయ్యగాని చూసి వస్తాను. ఏటే ఏ టైంలో ఎందుకురా, పొద్దున ఎలాగో విందుకు వెళ్తున్నాగా, అప్పుడు మాట్లాడుకుందాం. వెళ్తున్నావు అనుకో, సర్లే మీరు తినండి. ఉదయాన్నే శిక్షణ ఉంది, అందరూ నిద్రపోండి. నాగులు తలపూసే. Move fast. Get my son. Take her. Come on. Go. Yeah, take care of her. Okay.
ఎవరో బయట గడి పెట్టింది. ఏదైనా అడుగు ఇస్తానని ఎప్పుడు అంటూ ఉంటావే, పోయిన పరువుని తిరిగి పొందడానికి నీ ప్రాణాన్ని ఇవ్వరా. అయ్యగారు నువ్వు విషయం అని చెప్పారు, నేనే నమ్మలేదు. ఆడిని చంపే వస్తున్నాన్రా వాడు, నువ్వు మీరు కాపాడాలనుకుంటున్న ఆడి మురళి అన్ని అంతం కావాలనా? వెళ్ళిపో
నా గురించి దిగిపడుకు, పిల్లాన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో. శక్తి వెళ్ళిపో, ఇక్కడ ఉండొద్దు, ఈ ఊరు వదిలి వెళ్ళిపో. వెళ్ళు వెళ్ళు, నీ వెనకాలే వస్తాను, వెళ్ళు. నాకు స్పృహ వచ్చాక నిన్ను చూసేసరికి నువ్వు వాళ్ళ కాళ్ళ దగ్గరున్నావు. మంచి ఉద్దేశంతో కట్టిన ఆటశాలని సరైన పరిరక్షణ, ప్రభుత్వ అంగీకారం లేకుండా కట్టబడిందని, విద్యుత్ లోపం వల్ల అగ్ని ప్రమాదం ఏర్పడిందని చెప్పి నీలకంఠం కేసును ఈజీగా మోయించేశాడు. నిన్ను కాపాడడానికి ఎడ్వర్డ్ ని చంపానన్న నా వాంగ్మూలం కోర్టు అంగీకరించలేదు. ఎందుకంటే పోలీసుల అడవిలో ఎంత వెతికినా నువ్వు దొరకలేదు. ఫారినర్ ను చంపిన నేరానికి నాకు యావజ్జీవ శిక్ష విధించారు. మూలుగుతున్న నీ శబ్దం విని అరటి తోపులో దొరికి నిన్ను నేనే తీసుకొచ్చి పెంచుకున్నాను. 6 నెలల వరకు నువ్వు మాట్లాడలేదు. ఎవరో శక్తి అని పిలిస్తే వెనక్కి తిరిగి చూశావు. అప్పుడే నీ పేరు శక్తి అని నాకు తెలిసింది. జైల్లో ఉన్న ప్రతిరోజు వాడికి సంబంధించిన సమాచారాన్ని సేకరించాను. రిలీజ్ అయిన వెంటనే వాడిని చంపడానికి వచ్చాను. అక్కడే నిన్ను చూశాను. నీలకంఠ ఆధ్వర్యంలో జరగబోయే ఎంఎంఏ పోటీ గురించి తెలుసుకున్నాను. చెదిరిపోయిన మా కళకు ప్రాణం పోయాలనుకున్నాను. నువ్వు ఆ పోటీలో పాల్గొని తీరాలి. అడిమురి అంటే ఏంటో ఈ లోకానికి తెలియచేయాలి. అంతవరకు నేను నీ గురువుగా ఉంటాను. రే పటాసు, ఇద్దరు ఎక్కడున్నారా, కనపడడం లేదు. అమ్మ చెప్పినట్టు ఆ టోర్నమెంట్ లో పాల్గొని వాడిని గెలవడం కంటే వాడి తల నరికి అమ్మ కాళ్ళ దగ్గర పడేయడమే కరెక్ట్ అన్న కనిపించింది. డ్రైవర్ పంచర్ దగ్గర ఉన్నాడు. రే మందేసి తినకపోతే కడుపు దొబ్బేది, తిన. వాడిని ఎయిర్పోర్ట్ నుంచి పికప్ చేసుకోవడానికి నేను వెళ్తున్నాను. తొందరపడదు. అవును గంగా, ఇంకో 3 మంత్స్ లో మనం అనుకున్నట్టు ఏమేమి జరుగుతుంది. వచ్చిన వాడు ఎవడో తెలిసిందా? బాగా ఎంక్వైరీ చేశాను. వాడు విజేందర్ కొడుకు శక్తే. చచ్చాడు అనుకున్నాను. తల్లి కొడుకులు కలిసి నా ప్రాణాలకే ఎసర పెడుతున్నారా? ఆ విజేంద్ర శవం దొరికిన సమాధి కట్టి దేవుళ్లా పూజిస్తారనే వాడిని కాల్చి బూడిద చేశాను. కానీ ఈ రోజు అదే రూపంతో అదే నిప్పుతో నా కాపదొచ్చింది. తర్వాత ఇంకో విషయం. ఏంటి? ఆవిడ దగ్గర నుంచి వాడు బ్యాగ్ లాక్కుని వెళ్ళడం మన కుర్రాళ్ళు చూశారు. విజేంద్ర కొడుకు ఒక దొంగ. వినడానికి సంతోషంగా ఉంది గంగా. అనవసరంగా తొందరపడి నా బాబుని చంపేశాను. ఇప్పుడు వాడు ఉండుంటే అన్నిటికీ విజేంద్ర విజేంద్ర అంటూ ఉంటావే, ఇప్పుడు చూడు అనేవాణ్ణి. ఈ క్షణం చచ్చిన సంతోషంగా చచ్చిపోతాం గంగా. ఎవరా నువ్వు? ఎక్కడో ఎప్పుడో చూసినట్టుందా, నిన్నిక్కడే లేపేయాలన్న కసితో వచ్చానరా. కానీ నీ మాటలు విన్నాకే నాకు అర్థమైంది ఎంత పెద్ద తప్పు చేయబోయానని. మా అమ్మ చెప్పిందే కరెక్ట్.
నువ్వు జరిపే టోర్నమెంట్ లో నేను పాల్గొంటాను, నిన్ను గెలిచి చూపిస్తాను. మ్యాచ్లో అడిమురై తరపున శక్తి విజయేంద్ర భూపతి అనే పేరును చేర్చుకోండి. ఇది నేను అడిమురైకిచ్చే గౌరవం. ఓకే మాస్టర్. వాడు పోటీ చేసే ఛాన్స్ లేదనుకున్నాను. వాడికి ఎవరు హెల్ప్ చేస్తున్నారు? రాణి బయట చంపితే హత్య, కేజీలో చంపితే స్పోర్ట్. మెటాలియన్ ని రప్పించాలి. వీడే మెటాలియన్, డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యి ఇప్పుడు బ్యాంకాక్ జైల్లో ఉన్నాడు. వీడినే నీలన్ బెయిల్లో రప్పిస్తున్నాడు. ఇప్పటి వరకు వాడు కేజీలో ఆరుగురిని చంపాడు, పటాస్ని కూడా అలా. వెల్కమ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, నీలన్ అకాడమీ అండ్ F2F కలిసి నిర్వహిస్తున్న కేజ్ వారియర్స్ 2020. ఇందులో లైట్ వెయిట్, హెవీ వెయిట్ అని రెండు కేటగిరీస్ ఉన్నాయి. లైట్ వెయిట్ లో మొత్తం 8 మంది. ఈ 8 మందిలో ముందు 4 సెలెక్ట్ అవుతారు. ఆ 4 ఇద్దరు, ఆ ఇద్దరులో గెలిచే వాళ్లే ఛాంపియన్. టోర్నమెంట్ ఫస్ట్ మ్యాచ్ లో హైదరాబాద్ కు చెందిన రిచర్డ్ నీలన్, హాంకాంగ్ కి చెందిన కింగ్ లీ పోటీ పడనున్నారు. లైట్ వెయిట్ కేటగిరీలో పోటీ పడే చాలా మంది ప్లేయర్స్ ఈ రోజు వరల్డ్ లో బెస్ట్ ప్లేస్ లో ఉన్నారు. అందువల్ల అటువంటి మ్యాచెస్ చూడడానికి ఆడియన్స్ ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కింగ్ లీ ఇస్ డౌన్. వావ్, వాదిరిపోయే నాకౌట్. గెలిచింది మన రిచర్డ్ నీలన్, ది అన్డిస్ప్యూటెడ్. నెక్స్ట్ మ్యాచ్ స్టార్ట్ కాబోతోంది మెటాలియన్, ది ఐరన్ మ్యాన్. అతనితో పోటీ పడడానికి మొదటిసారిగా అడిమురై శక్తి విజయేంద్ర భూపతి అనే కంటెస్టెంట్ వచ్చారు. అతను తన కోచ్ తో లోపలికి వస్తున్నారు. మొదటిసారిగా ఎంఎంఏలో ఒక లేడీ కోచ్. ఇస్ షీ ఏ కోచ్? ఫైటర్. ఇంకా సేపట్లో శక్తికి మెటాలియన్ కి మ్యాచ్ స్టార్ట్ కాబోతోంది. నువ్వు తిరిగి రావు, చచ్చిపోయి ఉంటావు అనుకున్నాను. నువ్వు నా మెడకి పెట్టిన కత్తికి లెక్క తేలకుండా ఉంది కన్య. నీ కొడుకు చావుతో అది తేలుతుంది. నీలకంఠ, విజయేంద్రుని శత్రువుగా చూడడం నీ తప్ప, శక్తిని శత్రువుగా చూడకపోవడం అంతకన్నా పెద్ద తప్ప. నీ కొడుకు ఏమైనా 100 MMA మ్యాచ్ లో పోటీ పడ్డా? ఓవర్ గా బిల్డప్ ఇస్తున్నావు. ఎన్నో ఏళ్ళు నేర్చుకోవడానికి ప్రయత్నించాను, నాకే అడిమురై రాలేదు. 3 నెలల్లో వీడు నేర్చుకున్నాడా? అడిమురై నీకు కేవలం కళ, వీడికి ఒంట్లో ప్రవహించే రక్తం. Match start ayyadi. Cheer up everybody. Round 1. Inta varaku jarigina MMA matches annitlonu Thailand ki chendina Battalion anamade Iron Man knock out chese gelicharu. Ippudu referee idanni pilchi rules and regulations cheptunnaru. Come on Shakti. Tondara padaku bro. Mana adimurai manaku teliyada manave gelustunna. Ye ooru anna ide? Srikakulam. Bro, nu kaani bro. Round 1. Yo, mana Battalion attack chedu start chesaru. పంచేస్తున్నారు, లోడ్ ఆఫ్ పంచెస్ కాల్ తో కిక్ చేస్తున్నారు. శక్తి డిఫెండ్ చేసుకోవడం ట్రై చేస్తున్నారు. ఓ శక్తి ఎస్కేప్, కమ్ ఆన్ శక్తి, యు కెన్ డు ఇట్. మెటాలియన్ ఏమి అంత ఆశామాషి ప్లేయర్ కాదు, ఇంతవరకు నాకౌట్ పంచెస్ తో గెలిచారు. ఓ వావ్ వావ్, చాలా ఎగ్జైటింగ్ గా సాగుతుంది మ్యాచ్. కమాన్ 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 మెటాలియన్. ఓ ఓ, శక్తి డిఫెండ్ చేసుకోవడం ట్రై చేస్తున్నారు. మ్యాచ్ ఫ్యూరియస్ గా సాగుతోంది, ఆడియన్స్ టెన్షన్ గా చూస్తున్నారు. ఓ వాట్ ఎ పాస్, వాట్ ఎ పాస్, శక్తి డిఫెండ్ చేసుకోవడం ట్రై చేస్తున్నారు. ఓ వాట్ ఎ లాక్, ఈ లాక్ మెటాలియన్ చాలా ఫేమస్. శక్తి అటాక్ చేస్తున్న లాక్ నుంచి రిలీజ్ అవడం చూస్తున్నారు. ఓ మెటాలియన్ పైకి ఎత్తారు. ఓ సూపర్ లెగ్స్, సూపర్ లెగ్స్, ఇది మెటాలియన్ సిగ్నేచర్ మూవ్ అని చెప్పచ్చు. ఫస్ట్ షాట్ నుంచి తప్పించుకున్న శక్తి ఇప్పుడు మెటాలియన్ కి అంతంగా దొరికిపోయారు. మెటాలియన్ పంచెస్ మీద పంచెస్ కొడుతున్నారు. శక్తి ఏం చేయలేకపోతే మ్యాచ్ లో టర్నింగ్ పాయింట్. ఇప్పుడు శక్తి అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. ఓ వాట్ ఎ పుష్, ఓ ఓ వాట్ ఎ కిక్. శక్తి మెటాలియన్ ని డిఫెండ్ చేయడానికి ట్రై చేస్తున్నారు కానీ తర్వాత కావట్లేదు. ఓ కింద పడిపోయారు. ఇప్పుడు యాంకిల్ లాక్ వేస్తారనుకుంటా, కాదు అదొక ఆర్మ్ లాక్. ఆర్మ్ లాక్ వేసి ఆ మోకాలితో నెక్ ని లాక్ చేస్తున్నారు. ఓ ఇదే సబ్మిషన్ లాక్. ఈ లాక్ నుంచి తప్పించుకున్నట్టు ఇంతవరకు చరిత్రే లేదు. మెటాలియన్ తో పెట్టుకుంటే అంతే, ఇదే ఎంఎంఏ తాలూకు బెస్ట్ సబ్మిషన్ లాక్. శక్తి గట్టి పోటీ ఇస్తారా లేదా వదులుకుంటారా? ఆ లాక్ లోంచి బయటికి రావడానికి శక్తి ట్రై చేస్తున్నారు కానీ తన వల్ల కావట్లేదు. మ్యాచ్ చాలా ఉత్కంఠంగా సాగుతోంది. శక్తికి వదులుకోవాల్సిందే. End of first round, the Iron Man, Medallion. Break him down. Shakti, ఎదురు వెళ్ళి కుత్తుకకు గురి పెట్టి సింహశైలికి రా. Round 2. Shakti, ఈ రౌండ్ లో మెటాలియన్ ఎలా ఎదుర్కొంటారో చూద్దాం. Okay, round 2 start ayyindi. Yes. Okay, come on, come on. Oh, idedo kotta technique undi. What is this? Oh, unbelievable. Medallion is down. శక్తి,
బయటికి రా, పోటీ అయిపోయింది. ఇనుపగడ్డితో దాడి చేయడం వలన శక్తి తరువాత మ్యాచ్ ఆడతారా లేదా అన్నది వైద్యులు ప్రకటించిన తర్వాత. వన్ వీక్ రెస్ట్ లో ఉండాలి. ఈయన నెక్స్ట్ మ్యాచ్ ఆడడం కుదరదు. డాక్టర్, వీడి మ్యాచ్ ఆడి తీరాలి. ఒట్టి లెఫ్ట్ హ్యాండ్ తో ఇతను మ్యాచ్ ఎలా ఆడగలడు? ఇలా చూడండి, మా F2F కమిటీకి అంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఇలా ఉంటే నేను ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వలేను. పెంచి నాకే బాధగా ఉంది, మీరేంటమ్మా? చూడండమ్మా, తెలుసో తెలియకో నేను వాడిని దొంగగా పెంచాను. కానీ ఈ ఇద్దరు పిల్లల మీద పోలీసులు ఈ రోజు వరకు చేయి చేసుకోలేదు. ఎందుకంటే వాళ్ళకంటే ముందు నేను తనులు తినేవాడిని. అలా కంటికి రెప్పలా పెంచానమ్మా. అలాంటి వాడిని విరిగించేతో ఫైట్కి వెళ్ళమంటారా? వీడు తర్వాత మ్యాచ్ ఆడతాడు. ఉత్సాహంతో ఉన్నారు, సర్టిఫికెట్ ఇవ్వండి, వచ్చి ఆడతాడు. రే పంచరా, నా కొడుకు చెయ్యరగొట్టిన మెటాలిన్ గాడి మక్కలేరగొట్టకుండా వదిలిపెట్టను రా. ఏంటన్నా ఇరిగి చెరు పడుతుందా? నొప్పి ఎక్కువగా ఉందా? ఏంటంటే కరెక్ట్, ఒకే ఒక పెగ్గేసుకుని పడుకో అంతే. తెల్లారగానే బొంగరంలా తిరుగుతూ ఎలా ఫైట్ చేస్తావో చూడు. ఉండినానా? ఆడి మొహం చూస్తేనే తెలుస్తుంది, ఒక్క ఊరగాయ ప్యాకెట్ తో ఫుల్ బాటిల్ లేపేసేలా ఉన్నాడు. ఏం కాదు, వుడ్వోస్ గ్రైపాటర్ లాగా కొట్టే నీ చిన్నప్పుడు నేను ప్రాక్టీస్ చేయిస్తున్నాను. నువ్వు అమ్మను కూడా గురువు గారినే పిలుస్తావు కదా, పటాస్ ఏం తప్పు చేశాడని ఆవిడ తలకిందులుగా నిలబెట్టి ట్రైనింగ్ ఇస్తుంది. మనమేనయ్యా తలకిందులుగా వేలాడుతున్నావు. ఏంట్రాను మరిది? అవును, తాగినంతా ముక్కులోది కరిపేలా ఉంది. మన ఊరికి చెందిన మన ఎంఎంఏ హీరో శక్తికి రైట్ హ్యాండ్ విరిగింది, అయినా కూడా తనకి ఈ పోటీలో పార్టిసిపేట్ చేయడానికి వస్తున్నారు. అందరూ ఆయన్ని చీరప్ చేసి స్వాగతం పలకండి. ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అయింది. ఒక ఫైటర్ కి రైట్ హ్యాండ్ చాలా ముఖ్యం, అది శక్తికి విరిగిపోయింది. ఎలా ఫైట్ చేస్తారో చూద్దాం. ఆర్థడాక్స్ పోస్ నుంచి సౌత్ పా పోస్ కి శక్తి ఏదో ఐడియా వేస్తున్నారు. ఇది చాలా క్రూషియల్ మూమెంట్. డానియల్ ఏదో ప్లాన్ చేస్తున్నారు, శక్తి దాన్ని ఎలా డిఫెండ్ చేస్తారో చూద్దాం. బ్యూటిఫుల్, డానియల్ కింద పడిపోయారు. వీడి కుడి చేతికి సమానంగా ఎడం చేతికి బలం ఉంది. బ్రా, నీ రెండు చేతులకి ఒకే పవర్ చూపిస్తోంది. శక్తి రెండు చేతులకి ఈక్వల్ పవర్ ఉంది, దీన్నే ఆంబిడెక్స్ట్రోస్ అంటాం. కమ్ ఆన్. శక్తి తన టాలెంట్ తో సెమీఫైనల్స్ కి దూసుకెళ్లారు, అండ్ అతనితో పోటీ పడబోయేది రిచర్డ్ మిలర్. రిచర్డ్, వెయిట్ ఫర్ ద రైట్ టైం టు హిట్ కంటిన్యూస్లీ ఆన్ హిస్ రైట్ హ్యాండ్ అండ్ పంచ్ హిస్ కాలర్. దిస్ ఇస్ టు బి అవర్ గేమ్ ప్లాన్. రాబిట్ పంచ్? ఇట్స్ అన్ఎథికల్. సారీ డాడ్, ఇట్స్ అగైన్స్ ది స్పోర్ట్. మన అకాడమీ ప్లేయర్స్ ని కేజ్ లో చంపిన మెటాలిని మీరు మళ్ళీ తీసుకురావడమే తప్పు, ఇప్పుడు నన్ను కూడా తప్పు చేయమంటున్నారు. వాడిని ఓడించగలవన్న నమ్మకం ఉందా? అయితే వెళ్ళి ఓడించు. చెప్పు సాధన. రిచర్డ్ తో నీ బ్యాక్ నెక్ మీద ర్యాబిట్ పంచ్ చేయించి నిన్ను కేజ్ లోనే చంపేయాలని నీలన్ ప్లాన్ చేశారు. మీరా, నేను షాప్ గా వచ్చేస్తాను. హలో.
హలో హలో, రే సరిగ్గా వినపట్ల, ఏంటో అడగరా. ఇప్పుడు రిచర్డ్ నిల్లర్ కి, శక్తి విజేంద్ర భూపతికి సెమీఫైనల్ జరగబోతోంది. సాధన మొహం మీద రక్తం వచ్చేటట్టు కొట్టారు బ్రో. ఒక్క నిమిషం, ఏమైంది? కనిపెట్టేశాడు. వాడి కొడుకుతో నిన్ను దొంగ దెబ్బ కొట్టాలని ప్లాన్ చేశాడు. జాగ్రత్త. All the best. ఫార్మర్ ఛాంపియన్ అయిన రిచర్డ్ నిలన్ తానే స్వయంగా వాక్ ఓవర్ ఇచ్చినందువల్ల డైరెక్ట్ గా శక్తి విజేంద్ర భూపతి గోస్ టు ఫైనల్. శక్తి, ఆవేశంలో నిదానాన్ని వదులుకోకు. ఫైనల్ మ్యాచ్ అయిపోయేంత వరకు ఓపిక పట్టు. ఏంటి కన్యా, నీ కొడుకు ఏదైనా అవుతుందని భయపడుతున్నావా? ఏం బాబు, వీపు వెనక దాక్కోవడమే అడిమురయ్య. మీ అమ్మ నేర్పించింది ఇదేనా? రై, వాడు కోపంతో ఉన్న వదిలేసి ఉంటాను. కసితో రగిలిపోతున్నాడు, వెళ్ళిపో. ఎవడు వీడా? నన్ను చంపేస్తాడా? ఏది, కుట్రా కుట్రా. కావాలంటే ఒక అగ్రిమెంట్ ఫైట్ పెట్టుకుందామా ఇక్కడే? రా. ఇప్పుడు నువ్వు వద్దని వెళ్ళిపోయినా రేపు డిస్క్వాలిఫై అవుతావు. నా కొడుకుని బెదిరించి వాక్ ఓవర్ ఇచ్చేలా చేసావంటాను. అలా జరగలేదని చెప్పడానికి వాడు ప్రాణాలతో ఉండడు. పరువు కోసం నా బాబుని చంపిన వాడిని. నీ ఒంట్లో ప్రవహించేది విజేంద్ర రక్తమేనా అని సందేహంగా ఉంది. ఇక నిన్ను అడ్డుకోను.
ఎంఎంఏ మ్యాచ్ కి అగ్రిమెంట్ ఫైట్ కి ఏ సంబంధం లేదు. శక్తి విజయేంద్ర భూపతి ఫైనల్స్ లో ఆడొచ్చు. శక్తి విజయేంద్ర భూపతి వన్ ద ఫైనల్. అవర్ న్యూ కేజ్ వారియర్ ఛాంపియన్ శక్తి విజయేంద్ర భూపతి. ఈ పోటీలో నేను పాల్గొనడానికి గెలుపోటముల కంటే ఒక పెద్ద కారణం ఉంది. మామూలుగా పిల్లల కళల్ని నెరవేర్చే తల్లిదండ్రులే ఉంటారు, కానీ నేను తల్లిదండ్రుల కళను నెరవేర్చే భాగ్యం దొరికిన బిడ్డగా ఇక్కడి నుంచోనున్నాను. మా నాన్న పేరు విజయేంద్ర భూపతి. అడిమురే అనే మన కళని కాపాడడానికి, అభివృద్ధి చేయడానికి ఆయన తన ప్రాణాలిచ్చారు. ఆయన లక్ష్యం అడిమురే కళ లోకమంతా విస్తరించాలి అన్నదే. ఇప్పుడు మా అమ్మ లక్ష్యం కూడా అదే. అడిమురేతో పాటు మన మట్టి గొప్పతనాన్ని, సంస్కృతిని, సంప్రదాయాన్ని, నాగరికత అనే పేరుతో మర్చిపోకుండా తర్వాత తరానికి తీసుకెళ్లి చేర్చాలి. అంతేనండి, థ్యాంక్స్. నా గురువు మా అమ్మ, ఆవిడ కూడా థ్యాంక్స్. నీకు అర్థమయ్యేలా చెప్పనా? ఇప్పుడు బ్రూస్ లీ అనే వ్యక్తి ఆయన ఊరు కళైన కుంగ్ఫూని ఓ 4-5 సినిమాల్లో నటించి లోకంలో ఉన్న వాళ్ళందరికీ తెలిసేలా చేశాడు. ఎంత గొప్ప విషయం కదా. మన ఊళ్ళోనే ఎంతమంది కుంగ్ఫూ అని తిరుగుతున్నారు. మన రాష్ట్రంలో వాళ్ళకైనా అడ్డిమూరి అంటే ఏంటో తెలిసేలా మనం చేయాలి. అదే నా లక్ష్యం. అడిమురై అనే దక్షిణ భారత ఆత్మరక్షణ కళకి అంగీకారాన్ని ఇవ్వటానికి దక్షిణ భారత క్రీడా కమిటీ పరిశీలిస్తున్నట్లు సమాచారం అందింది. హైదరాబాద్ లో జరిగిన ఎంఎంఏ పోటీలో గెలిచిన శ్రీ శక్తి విజయేంద్ర భూపతి గారి భేటీ దీనికి నాంది కావటం విశేషం.